మామా కాలేజీలో జాయిన్ అయిన దగ్గర నుంచి చూస్తున్నాను. నాకు ఒక విషయం అర్థం కావట్లేదురా. ఏంట్రా? ఈ శ్రీను క్లాస్ కి సెక్యూరిటీతో వచ్చేవాడు, ఈ రోజు ఎగ్జామ్ కూడా సెక్యూరిటీతో వచ్చాడంట్రా. వాడికి సెక్యూరిటీ ఎందుకు అంటావు? నాకు మాత్రమే తెలుసు. వారం రోజుల క్రితమే నేను డ్యూటీలో జాయిన్ అయ్యాను. ఇంతకు ముందున్న పీసీని అడిగితే నవ్వుకుంటూ వెళ్ళిపోయాడు. కాకపోతే ఏదో జరిగి ఉంటుంది, అందుకే సెక్యూరిటీ పెట్టుంటారు. యాభై రెండు సంవత్సరాల సుదీర్ఘమైన చరిత్ర గల మన కాలేజీలో మొట్టమొదటిసారిగా యూనివర్సిటీ గోల్డ్ మెడల్ ని సాధించి మనకి మన కాలేజీకి కూడా ఎంతో పేరు ప్రతిష్టలు తెచ్చిపెట్టినటువంటి చిరంజీవి శ్రీనివాస్ ని అభినందించడానికే ఈ సభను ఏర్పాటు చేయడమైంది. ఇప్పుడు శ్రీనివాస్ ను స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాను. మిస్టర్ శ్రీనివాస్, ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్. సార్, గుడ్ మార్నింగ్. థ్యాంక్స్. యూ వెల్కమ్. నమస్తే మేడం. ఇప్పుడు మన ముఖ్య అతిథి, మన జిల్లాకి కొత్త కలెక్టర్గా విచ్చేసిన శ్రీమతి రాజేశ్వరీదేవి గారిని వారి సందేశాన్ని మీకు వినిపించవలసిందిగా కోరుతున్నారు. మేడం, ప్లీజ్. డియర్ ఫ్రెండ్స్, మీ ప్రిన్సిపల్ గారు అన్నట్టు నేనేమి సందేశాలు వినిపించడానికి రాలేదు. డోంట్ వరీ, నేను ఒకప్పుడు స్టూడెంట్ని కనుక నా మనసులోని మాటల్ని మీతో చెప్పాలని వచ్చాను. జనరల్గా ఇలాంటి సభల్లో మాట్లాడే వాళ్ళందరూ, చూడండి పిల్లలు, బాగా చదవాలి, కష్టపడి చదవండి అని చెప్తూనే ఉంటారు. 20 సంవత్సరాల క్రితం నేను కాలేజీలో ఉన్నప్పుడు కూడా మమ్మల్ని ఇలాగే బెదిరించేవారు, కష్టపడి చదవండి, కష్టపడి చదవండి అని. కానీ నేను చెప్పేదొక్కటే, కష్టపడి చదవకండి, చదువంటే ఇష్టపడి చదవండి, చదువుని ప్రేమించి చదవండి, చదువుని గౌరవించి చదవండి. అందులోనే మీ విజయ రహస్యం ఉంది. ప్రపంచ ప్రముఖులందరూ ఒకప్పుడు స్టూడెంట్సే. ఒక అబ్దుల్ కలాం, ఒక అమర్త్యా సెన్, ఒక సచిన్ టెండూల్కర్, ఒక సానియా మిర్జా, ఇలాంటి నేషనల్ ఇంటర్నేషనల్ పర్సనాలిటీస్ మీలోంచి వచ్చిన వారే. కాలేజ్ లైఫ్లో చదువు ఉంటుంది, సరదాలు ఉంటాయి. వాళ్ళలాగే ఆ స్థాయికి మీరు ఎదగాలంటే మీ సరదాలు కొంచెం పక్కన పెట్టి చదువు మీద కాన్సన్ట్రేట్ చేయాలి, తప్పదు. డెడికేషన్, డివోషన్, సిన్సియర్ ఎఫర్ట్ ఉంటే చాలు, ఎన్ని అడ్డంకులు వచ్చినా మనం అనుకున్న టార్గెట్ ని రీచ్ అవ్వచ్చు. దానికి ఉదాహరణ ఇదిగో మన శ్రీనివాస్. ఐఎమ్ రియలీ ప్రౌడ్ ఆఫ్ హిమ్. అతను ఎలాంటి భయంకరమైన పరిస్థితుల్లో చదువు కొనసాగించాడో నాకు పూర్తిగా తెలుసు. ఏమిటి మేడం ఆ పరిస్థితులు? చెప్పండి మేడం, చెప్పండి మేడం. కానీ ఆ విషయం నేను చెప్పే కన్నా శ్రీను చెప్తేనే బాగుంటుంది. మిస్టర్ శ్రీనివాస్, ప్లీజ్. థ్యాంక్ యూ మేడం. డియర్ ఫ్రెండ్స్, ఈరోజు నేను గోల్డ్ మెడల్ సాధించి మీ ముందు నుంచున్నానంటే దానికి కలెక్టర్ గారే కారణం. ఆవిడే లేకపోయి ఉంటే నేను సాధించేవాడిని కాదు. మాది అందమైన పల్లెటూరు, చుట్టూ పచ్చని చెట్లు, పైరు పొలాలు, ఎంతో ప్రశాంతమైన వాతావరణం. అక్కడ మా చదువులు, మా ఆటలు, మా పాటలతో ఎంతో సరదాగా గడిచిపోయేది. Yeah.
ఎంతో మంది ప్రజలు అవి కావాలి ఇవి కావాలని అర్జీలు పెట్టుకున్నారు, తమ సమస్యలు చెప్పుకున్నారు. పోతే నేను చెప్పొచ్చేది ఏంటంటే, అయ్యా మంత్రి గారు రచించండి బాబు, రచించండి. అసలు నీ సమస్య ఏంటయ్యా? ఇవాళ దేశంలో జనాలు జబ్బులు అప్పులు అవినీతి అన్ని మా బాగా పెరిగిపోతున్నాయండి, కానీ మా కూల్ రేటు మాత్రం పెరగడం లేదు బాబు. నిజాలు మాట్లాడితే ఎలా అయ్యా? ఒక క్వార్టర్ అయితే 2 కోట్లు ఉచితం అనే పథకం పెట్టండి, వచ్చే ఎలక్షన్ లో మా తాబోతుల ఓట్లన్నీ మీకే. ఇతను హాస్పిటల్ తీసుకెళ్ళాలని చూడండి అయ్యా. మా సమస్య అది, ఈ చుట్టుపక్కల గ్రామాల్లో ఆసుపత్రి లేదండి. అందుబాటులో వైద్యం లేక అవస్థలు పడుతున్నామండి. కావాలంటే సమాధానం చేస్తాం. మీ అందరికి అందుబాటులో ఉన్న స్థలాన్ని చూపెడితే ఆసుపత్రి కట్టించుకోవడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. మీ దయ వల్ల బాగున్నారండి. నమస్కారం అయ్యా. నమస్కారం అయ్యా. నమస్కారం బాబు. నమస్కారం మంత్రి. నమస్కారం రాయుడు గారు. నమస్కారం. రండి కూర్చోండి. పర్వాలేదు రండి. మీటింగ్ అయ్యాక నేనే వచ్చి మిమ్మల్ని కలుద్దాం అనుకున్నాను. ఎంత మాట, కానీ సమస్యలు చెప్పుకోవటానికి ఇటువంటి వేదికే సరైన ప్రదేశం కదా. అల్లుడు గారు చూడండి.
అయ్యా ప్రజలారా, మీ అందరికీ ఓ శుభవార్త. ఆసుపత్రి కోసం స్థలం అని ఇప్పుడే అనుకున్నావా? అది రాయుడు గారికి ఎలా తెలిసిందో ఏమో కానీ, అన్ని గ్రామాల ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా వారి 10 ఎకరాల పంట భూమిని ఆసుపత్రి కోసం అడగకుండానే ఇచ్చేశారు. రాయుడు గారి గొప్ప మనసు వర్ణించడానికి మాటలు చాలవు. గోరంత సాయం చేసి, కొండంత పబ్లిసిటీ చేసుకుని ఈ రోజుల్లో పొగట్టల కోసం చేసేది దానం కాదు, పొగరుతో చేసేది జ్ఞానము కాదు. థ్యాంక్ యూ సార్. లక్ష్మి అమ్మా, ఏమిటి ఈ హడావుడంతా? ఈరోజు కృష్ణాష్టమి కూడా కాదు, మరి కృష్ణుడు పాదాలు వేసావేంటి? మన ఇంటికి చిన్ని కృష్ణుడు రాబోతున్నారు కదా, అందుకే. లేదమ్మా, లక్ష్మి ఏంటో హడావుడు చేస్తుంది. నువ్వు నీళ్ళోసుకున్న విషయం విన్న దగ్గర నుంచి ఇది కంగారు పడ్డమే కాదు, అందరినీ కంగారు పెట్టేస్తుంది. రేపు బాబు పుట్టాక మరి కాలు కింద పెట్టనిస్తుందో లేదు, మరి ఒక్క క్షణం కూడా వదలను. పాలు ఇవ్వడానికి మాత్రం కాసేపు పక్కకిస్తా. ఓన్లీ ఆకాశపై ఇస్తాను సంతోషం అన్నట్టక్క. ఈ రోజు కుంకుమకి పాలను వేసుకుని తాగాలి, అప్పుడే దప్ప పండు లాంటి కొడుకు పుడతాడు, లేదంటే నల్ల కృష్ణే పుడతాడు. మన కర్రావు దుడికి తోడుగా ఉంటాడు. పార్వతి వస్తున్నానండి. ఇల్లంతా అడావిడిగా ఉంది, ఏమిటి విశేషం? విశేషమే మరి, మన సుమతి. ఆగాగు, ఆ శుభవార్త ఏదో నాన్నకి బావకి నేనే చెప్పాలి. సరే చెప్పు. ఏమిటమ్మా? అక్క నీళ్ళేసుకుంది నాన్నగారు. ఈ శుభవార్త అందరికీ చెప్పేస్తా. నాన్నగారు నన్ను ఆశీర్వదించండి. అమ్మా పండండి బిడ్డను కనాలి, నీకేం కావాలో చెప్పు. నీ కూతురుగా పుట్టడం నా అదృష్టం నాన్నగారు, జన్మ జన్మలకి మీ బిడ్డగానే పుట్టాలని కోరుకుంటున్నాను. మాకంతకన్నా కావాల్సిందేమో తల్లి. ఏ అల్లుడు గారు అదోలా ఉన్నారేంటి? అదే ఏమిటి నాన్నగారు, ఇన్నాళ్ళకి మళ్ళీ సుమతి కడుపు పండింది. ఏ మాట వినగానే మా అందరికంటే ఎక్కువగా సంతోషించాల్సింది మీరు. మీరే నిరుత్సాహంగా ఉంటే ఎలా? నిరుత్సాహం కాదు మామయ్య గారు, భయం. భయం? ఆ భగవంతుడు ఇప్పటికే 3 సార్లు సుమతికి ఆశ చూపించి కడుపు పండక ముందే కాయగానే పెంచేశాడు. మీరేం భయపడకండి అల్లుడు గారు, అంతా సవ్యంగానే జరుగుతుంది. అన్నింటికి ఆ భగవంతుడు ఉన్నాడు. ఆ డొప్పలు దొడ్లో అడిసి ఆ గేదెలు కుడుస్తాను చూడు. అలాగేనయ్యా, నుప్పే నీకెందుకురా ఈ పందేలు, ఒళ్ళంతా ఎంత కందిపోయిందో. కష్టపడకుండా కప్పులు ఇస్తారు మరి. గొప్పే పోరా. ఏం కనకాలం సాధించాడని అడిగి సేవలు చేస్తున్నావు? ఆ సేవలు ఆపి నాకు కాస్త కూడెడతావా? పెడతాలే. ఈడు ఉన్నాడు చదువు సట్టుబండం లేకుండా ఆటా పాటాడు బలాదుడు తిరుగుడు తిరుగుతున్నావు. ఆ పౌరుడు కృష్ణమూర్తి లాగా అసలు అన్నం ఎలా పెడుతున్నావే? అదే సిగ్గు లేకుండా ఎట్టా తింటున్నావా అని చెప్తు. ఇలావటే ఇలా అందరికి నేను లోకువా, నాకు నంబిరామయ్య లోకువా అని నేను నా మనవుడు నీకు ఎప్పుడు లోకు వేరా? మాట్లాడితే చాలు, నువ్వు సామెతలు మొదలెడతావు. సామెతల సరస్వతి ఊళ్ళో వాడిని నువ్వు ఊరికేనారా? సామెత లేని మాట, ఆడదలేని ఇల్లు, అందంగా ఉండవురా అబ్బి? ఆడి తప్పులంచడం తప్ప నీకు వేరేం పని లేదురా. బాబు ఇది చూడరా, ఇది చూడు ఎంత అందంగా ముచ్చటగా ఉందో చూడు చూడు చూడు. ఇది చూడడానికి అందంగా ముచ్చటగానే ఉంది కానీ ఇది ఎవరు కూడెడుతుందా? కూర్చో, లేకపోతే రేపు కూలో ఆలోచేసుకోవాలి. నీకెందుకరా ఈ పనులని వెళ్ళి చదువుకోరా? వద్దురా వద్దురా, నువ్వు చదువుకుని మంచి మార్కులు తీసుకో. నీ నాన్న ముందు బాగా నటిస్తున్నావురా, కొట్టే ఆడేం నటించటం లేదు. ఈడుకున్న బుద్ధి ఆ పెద్ద ఓడుకుంటా? వాడికేంట్రా, ఆడి తాతలాగా మేలిమి బంగారం. బంగారమే మాయని తులాల లెక్కన అమ్మేవు, నేనే కేజీ లెక్కన అమ్మాలి. నువ్వు కప్పు గెలవగానే నేను గట్టిగా వాటేసుకుని ముద్దెట్టుకోవాలనుకున్నానరా, కానీ అట చేస్తే నువ్వు ఆటలో పడి చదువు మానేస్తావని భయం వేసిందిరా. అతకే అట చేయలేదు. మన కొడుకు
ఎంత పెద్ద కప్పు గెలుచుకున్నావు. అందరూ వచ్చి టికెట్ తీసుకోండి. ఏ పై ఆఫీసర్ చెక్కింగ్ వస్తాడు అందరూ అన్యాయంగా దొరికిపోతారు. తీసుకోండి అమ్మా, తీసుకోండి అమ్మా, టికెట్ తీసుకోండి. ఒరే అబ్బాయిలు, లోపల దిక్కుమాలినంత చోటు ఉంది, వచ్చి కూర్చోండి. కాస్త పిల్లగాలి తగిలే వరకు ఇలా వేలాడుతూ చల్లగాలైనా పీల్చుకుంటాం. వీళ్ళ నోట్లో నోరు పెట్టాను చూడు, నన్ను అనుకోవాలి. ఏంటి చాలా మంచి డార్లింగ్, ఏంటి మంచి విషయాలు నాకు అర టికెట్ ఇవ్వండి అంకుల్. ఇదిగా బావా అన్నాడు టికెట్ తీసుకోలేదు. మరే బామృతి వచ్చి టికెట్ తీసుకురా. సరే సరే, ఒక అర టికెట్ ఇవ్వు. నీ కర టికెట్ రా. అయితే వాడికి ఎందుకు ఇచ్చావు? వాడు నిక్కర్ వేసుకున్నాడు కాబట్టి వాడు కరెక్ట్ టికెట్. నువ్వు ప్యాంట్ వేసుకున్నావు కాబట్టి ఫుల్ టికెట్ తీసుకోవాలి. ప్యాంట్ అయిపోతే ఏంట్రా టికెట్ తీసుకోబట్టి ప్యాంట్ ఇస్తున్నావు? నాకు టికెటే అవసరం లేదు. నీ ఐడియా నాకు తెలిసిపోయింది కానీ బాబు చూసి నేను తట్టుకోలేను. వెళ్ళబా, వెళ్ళి కూర్చో. నేను టికెటే అడగను. వెళ్ళు. ఆహా, టికెట్ ఎక్కడానికి మాత్రం బుర్ర నిండా ఐడియాలు ఉంటాయి. చూసుకోకండిలో నువ్వేంట్రా వెళ్ళి ఎవరి దగ్గర కూర్చో. సరిగ్గా నుంచో. బస్ ఎక్కితే ఎలా నుంచోలో తెలీదా? చూపేయండి. గుద్దడానికి ఎక్కుతున్నావు బస్సు? ఇట్లా చదువుకోవడానికి పంపించారా, గుద్దుకోవడానికి పంపించారా? అయ్యో చూసావటి, ఇలా వెనకలే. బా, అనంతం ఉండేరా నీకు? ఖాళీగా విశాలంగా ఉన్న బస్సులు వదిలేసి ఇలా ఇరుగ్గా ఉన్న బస్సులు ఎందుకు రా ఎక్కేది? ఇలాంటి అందమైన అనుభవాల గురించి కదరా. మరి ఇదేంటి పుత్తూరులో పోతు కొడుతున్నాడు? అదే ఛాన్స్ మనకు వస్తే ఎంజాయ్ చేస్తాం. ఎవయ్యా శ్రీను? అంటే ఇలాంటి డైలాగు సినిమాల్లో ఆడవాళ్ళకేది అంటారు, నువ్వన్నావేంటి? అమ్మాయి మాత్రం చెప్పాలా, చేంజ్ కోసం మనం చెప్పకూడదా? చెప్పకూడదు. నువ్వు మాట్లాడుకో బావా. మాట్లాడతా బావా. సిస్టర్ జాగ్రత్త. ఏ సిస్టర్? ఎందుకే ఫీల్ అవుతావు? శ్రీను సన్న తెలిసిందేగా, ఊరుకు ఫీల్ అవ్వకు. లక్ష్మి నిన్నే చూస్తుందిరా. అప్పు కాలేజ్కి వచ్చింది దాన్ని చూడ్డానికా? శ్రీను మళ్ళీ చూస్తుందిరా. గుడ్ మార్నింగ్ బాయ్స్ అండ్ గర్ల్స్. నౌ ప్లీజ్ సిట్ డౌన్. వెల్కమ్ టు అవర్ సైన్స్ ప్రోగ్రామ్. ఈ రోజు మన ప్రోగ్రామ్ లో టాపిక్ బాటనీ. వృక్ష శాస్త్రం అంటే చెట్లకు సంబంధించిన శాస్త్రం అన్నమాట. ఒక రకంగా చెప్పాలంటే మనిషి కావలసినవన్నీ చెట్ల నుండి లాభిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, మనం చిన్న బియ్యం కూడా చెట్ల నుండి లాభిస్తుంది. యాంకర్ అవ్వాల్సిన వాళ్ళు టీచర్లు అవుతే ఇలాగే ఉంటుంది. ఎందుకు నవ్వుతారు? ఇప్పుడు మన ప్రోగ్రామ్ లో నెక్స్ట్ ఐటమ్ లీఫ్. లీఫ్ అంటే ఆకు. ఆకులో భాగాల గురించి తెలుసుకుందాం. ఆకు తాటు ఉప్పింది తరింది, ఒక మాట ఉప్పింది తరింది. రామకృష్ణ, నువ్వు పెన్సిల్ కి ఎక్కువ, పెన్నుకి తక్కువ. నీ పాటలన్నీ పాడమని నన్ను అడగవలన అన్న ప్రోగ్రామ్ లో పెట్టుకుందాం. నేను ఆగిపోతున్నాను, మీరందరూ క్లీన్ గా అబ్జర్వ్ చేయండి. ఓకే. కిరణజనీయ సంయోగ క్రియకు ఆకు ఒక ముఖ్య భాగం. పత్ర నిర్మాణ వ్యవస్థ కిరణజనీయ సంయోగ క్రియ జరగడానికి ఎంతో అనుకూలంగా ఉంటుంది. అందుచేత ఆకుని
ఈ లీఫ్ లో ఒకటి పత్రదళము లామినా అదిగో టూ పీస్ జాకెట్ బ్యాక్ లో ఉంది బ్రాకెట్ గురి చూసి కొట్టావంటే నీకు చాక్లెట్ కొట్టు ఎక్కువ కాంతిని గ్రహించడానికి వీలుగా చచ్చినోడా బయటికి రారా చెప్తా పర్వాలేదురా బావ ఈ గేమ్ గనక ఒలింపిక్స్ లో పెట్టారనుకో ఇంటే గోల్డ్ మెడల్ మనమే తెచ్చిపెట్టాం ఆడుకోవడానికి వచ్చారా క్లాస్ చెప్తుంటే ఏంటి ఇదేమైనా ఆషామాషి గేమ్ అనుకుంటున్నావా అది బాస్కెట్ బాల్ అయితే జాకెట్ బాల్ ఆ హోల్ వేయడం కాదు రా ఈ హోల్ వేసి చూపించు అవును ఇంకా పెద్ద గేమ్ రిప్లేస్ అంత లేదు మాటలు చెప్పడం కాదు ఆ దమ్ము టేస్ట్ చూపించు ఇది నేను పెద్ద బ్రహ్మ విద్య ఎవరైనా సీన్ లేదు లేకపోతే దేశవాడేగా అవును ఏంటి అయితే ఇలా ఎక్కడ చెప్పు లక్ష్మికి లక్ష్మికి సీను లక్ష్మి స్టారా సీను కమ్యూర్ సీరియస్ గా సీరియల్ జరుగుతుంటే మధ్యలో యాడ్స్ వచ్చినట్టు నేను ఇక్కడ పాటలు చెప్తుంటే అక్కడ మీరు ఆడుకోవడం ఏంటి దీనికి పనిష్మెంట్ ఏంటో తెలుసా కొట్టుకుంటే కొత్త చీర అన్న ప్రోగ్రామ్ టైప్ లో ఒకరు నెత్తి మీద ఒకరు మొట్టకాయలు వేసుకోండి జనరల్ గా లేడీస్ ఫస్ట్ అంటారు కాకపోతే ఇది లేడీస్ ప్రోగ్రామ్ కాబట్టి ఇప్పుడు జెంట్స్ ఫస్ట్ సీను కానీ భయ్యా ఏం మగడవయ్యా నువ్వు మొట్టకాయ కొట్టమంటే తట్ట వదిలేస్తావా లక్ష్మి సీను దిమ్మ తిరిగిపోవాలి కొట్టు కమ్ ఆన్ వన్ ఈ రెండు ట్రాక్టర్ లోడు ఇంట్లో దింపించు మరి ఆ లోడ్ అండి రే కొంచెం కాల్చుకోమంటే ఒళ్ళంతా కాల్చుకోకు నీకు అనవసరమైన విషయాలు తల దూర్చేవనుకో తర్వాత దూర్చడానికి తలే ఉండదు చేయి అలాగేనండి నమస్కారం నమస్కారం ఏం తింటాలస్యం డబ్బు తెచ్చావా తెచ్చానండి అమ్మా ఏ వ్యాపారాలండి అమ్మ పోతే అడవి కొనపోతే కురివి ఏ వ్యాపారాలండి ఈ దేశంలో ఏ వ్యాపారస్తుడు నాకు లాభం వచ్చిందని నిజాయితీగా ఒప్పుకున్నాడు కానీ నా కొబ్బరి రేట్ అంటే రేటే అయ్యా తమరు మాట అంటే మాటే రేట్ అంటే రేటేనండి అయ్యా ఏ ట్రాక్టర్ పెట్టుకో కాయలు తింటారా త్వరగా కానివ్వండి ఏం చదవయ్య ఈసారి కొబ్బరి దిగుబడి ఎలా ఉంది కాపు మాత్రం బాగానే ఉందండి దిగుబడి చాలా తగ్గిందండి కిందసారి నాలుగు ట్రాక్టర్లు వచ్చాయండి ఈసారి రెండు ట్రాక్టర్లేనండి దిగుబడి ఎందుకు తగ్గిందంటే అవుతావా అడిగిన దానికి సమాధానం చెప్తే చాలు వెళ్ళా హాయ్ ఈసారి దిగుబడి ఎందుకు తగ్గిందంటే అల్లుడి గారు ఆ వివరాలు నేను అడిగాను మీ పట్ల నాకున్న నమ్మకాన్ని కించపరచకండి మిమ్మల్ని నేను ఎప్పుడూ అల్లుడిగా చూడలేదు నా కొడుకని అనుకున్నాను దాయి దాయి దమ్మ కులికే కుందనాల బొమ్మ ఒరే ముద్దు కృష్ణ ముద్దు కృష్ణ కాదండి రామకృష్ణ వెరీ గుడ్ వెరీ గుడ్ ఏదో కృష్ణ ముద్దో ఎద్దో అబ్బో పొద్దు పొద్దున్నే గుద్దావు కదరా అబ్బో అరే గుద్దడం కాదురా లేకపోతే నేను గుండెచ్చుకో నమస్కారం చేస్తూనే కదరా నోటితో కూడా చెప్పచ్చు అదేంటో సార్ మీలాంటి పెద్దవాళ్ళు చూడగానే జెండి చేతులు ఎత్తి నమస్కారం పెట్టాలనిపిస్తుంది ఓవరాక్షోద్రు సుశావు గారు రియాక్షన్ ఎట్లా ఉందో ఇంకెప్పుడైనా కనుక నాకు ఎదురుగా సైకిల్ ఎక్కి వచ్చావా మాట్లారా ఏట్రా కొత్తగా నత్తొచ్చిందా ఏంటి నత్తిగా సార్ మట్టి మరుపు మదన గోపాల్ మాస్టర్ కి షార్ట్ కట్ అట్లాగా ఒరే గుండు గుండుగా సార్ నా పేరు పండు ఏదో లేదా అదే పగులుతుంది ఎవడ్రా నాకు మట్టి మరుపు అని చెప్పింది ప్రిన్సిపాల్ గారు ప్రిన్సిపాల్ గారా ఏం చెప్పాడ్రా నిన్న మీరు మీ క్లాస్ అనుకుని వేరే క్లాస్ కి వెళ్ళి ఫిజిక్స్ కి బదులుగా హిస్టరీ చెప్పి మిస్టరీ క్రియేట్ చేసినందుకు ఆ టైటిల్ ఇచ్చారు
అట్లా అరే నేను టైం టేబుల్ లో స్లిప్ మీద రాసి ఎక్కడ పెట్టి మర్చిపోయాను రా. అదే మరి స్లిప్ రా, స్టాఫ్ రూమ్ లో టేబుల్ కింద పారేసుకుని ఇక్కడికి వచ్చి ఎత్తుకుంటే ఎలా దొరుకుద్ది? ఇదిగోండి తెచ్చావా, థ్యాంక్స్ రా. థ్యాంక్ యూ. థ్యాంక్స్ నాకెందుకండి, ఓ వంద కొట్టండి. ఏట్రా స్లిప్ కుట్టిప్పా? నా మందుకు చంద బెగ్గింగ్? బ్లాక్ మెయిల్. బ్లాక్ మెయిలింగ్ చెప్పమంటారా? ఏంట్రా నువ్వు చెప్పేది? ఏంటి నువ్వు చెప్పేది? విప్పమంటారా? ఏంటో నువ్వు విప్పేది? అందరి ముందు హలో చూసుకోండి. విప్పు విప్పు ఏంట్రా నువ్వు విప్పేది? మీ దగ్గర మేము ఎక్కడ విప్పుతామండి, మమ్మల్ని విప్పనివ్వరు. ఎటు విప్పుతానంటే రై సుబ్బారావు మాస్టర్ వస్తున్నారు. అమ్మ రాజేశ్వరి సినిమా. గుడ్ మార్నింగ్ మాస్టర్. ఎరా రాంబాబు, మీరు నాకు ఏటీఎం లాంటి వాళ్ళు కదండి. భజన్ చేయొద్దు, బెట్ ఏంటో చెప్పు. ఇదిగోండి. అంటే చనువుగా ఉన్నాను కదా అని పచ్చి పూతలు మాట్లాడుతున్నారా? అయ్యో పూతేం కాదండి, మీకు తెలిస్తే చెప్పండి, లేకపోతే వండి వండి నేను చెప్తాను. పూతు లేకుండా చెప్పు. పదగొట్టండి. ముందు చెప్పు. ఆఫ్రికా మనిషికి ఉంగరాల జుట్టు ఉంటుంది. వండి వండి తీసుకో. కాలేజ్ జుట్టు ఏమే నాకు కూడా ఓ అట్టేసి తీసుకురావే. అలాగేలే. ఏ ఆగలి, ఆ గుడ్లు ఎక్కడికి? వంటింట్లోకమ్మా. ఎందుకు? అయ్యగారు అట్లేమన్నారు. అయ్యగారు చెప్పారే అనుకో, నీకు బుద్ధిండక్కర్లేదా? మన బిడ్డ వేరు, దాని బిడ్డ వేరునా? అది కాదమ్మా, మమకారం మనకైనా దానికైనా ఒకటే. మనం బిడ్డల కోసం ఆశపడినట్టే అది కూడా అలాగే ఆశపడుతుంది. కన్న ప్రేమ మనకైనా దానికైనా ఒకటే. పుట్టక ముందే దాని బిడ్డను చంపేస్తావా? ఇంకెప్పుడు ఇలాంటి పని చేయకు. జాగ్రత్త, వెళ్ళి గుడ్లను లోపల పెట్టు. ఈవిడెప్పుడు తిన్నట్టు. ఈ ఫిగర్ చూడరా. లైబ్రరీలో ఈ బుక్ ఏంటి? బొత్తిగా లోక జ్ఞానానికి ఈ పేరు చూడటం ఎలా ఉందో. సర్ఫ్ ఎక్సెల్ పెట్టు తుక్కొచ్చావా? ఆహా, ఓ మాయదారి దేవుడా, ఆకలి ఆకలి అన్నోడికి గంజినీళ్ళు కూడా లేవు, వద్దన్నోడికి బిర్యానీ. సేనో కొట్టుకోడాలు. మరి చిన్నోడు పాపం వాడతానికేంట్రా? ఎవరు చిన్నోడు? వీడా చదువుకోమంటూ ముసుగుదాన్ని పడుకుంటున్నాడు. అయ్యగా ముందు పెంచాడు చదివితే చాలంట. నాన్న ముందేమో అన్ని పనులు ఈడే చేస్తున్నట్టు, తెగ చదువుతున్నట్టు యాక్టింగ్. ఆయన ఏమో ఈయన చూసి నన్ను తిడతాడు. నీకు టాలెంట్ ఉంటే నాన్న ముందు నాలాగ నువ్వు కూడా నటించొచ్చు కదా, అందుకని అనేది నువ్వు జీకే లో వీక్ అని. నటించమంటాడా వాడంతేరా? తిండికి తిమ్మరాజు, పనికి పోతురాజు. అరే అయ్యా, పొద్దు పొడవక ముందే గొంతైనా తడుపుకోకుండా మీ అయ్య పొలానికి వెళ్ళాడు, ఇంకా రాలా. చూస్తుంటే సూర్యుడు నన్నెత్తికి వచ్చాడ్రా. కాతాయి ముంతా మీ అయ్యకి ఇచ్చిరా. ముద్దులు కూడా గాడేగా, నన్ను చదువుకోమన్నావుగా. నేను బోల్డ్ నుంచి చదువుకోవాలి, నువ్వే ఇల్లవచ్చున్నావా? వింటున్నా. ఏం చేద్దాం, వాడికి పని చెప్పితే దున్నే రోజు దేశం మీదకి పోయి కోసే నాటికి కొడవలు పట్టుకొచ్చే రకం. మా అయ్యవు కదూ, నీ అయ్య పనిలో పడితే ఆకలే గుర్తుండదు. వెర్రి నాకన్నా, నువ్వు వెళ్ళి ఇచ్చిరమ్మా. నాకన్నవు కాదు, నన్ను అనవు కాదు. సరే సరే పడుకో. శ్రీను శ్రీను శ్రీను, ఒక్కసారి లోపలికి రావు అని కోముగా పిలిచింది సరోజ. సరోజ శ్రీను లోపలికి వెళ్ళాడు. భర్త ఊళ్ళో లేకపోవడంతో శ్రీనుని కలిసే అవకాశం దొరికింది సరోజకి. గట్టిగా కౌగిలించుకుంది. ఆమె శరీరం కంపిస్తోంది, పెదాలు వణుకుతున్నాయి. ఆమె జాకెట్ పై శ్రీను చెయ్యి వేశాడు. ఇప్పుడు వాడు మన రామబెట్రా, వాడిని శ్రీనిగారు అలా తీసుకెళ్తున్నాడు. వాళ్ళనేట్రా నేను కదా కదా, నేను కూర్చున్నాను, నాకే తెలుసు. ఇప్పుడు ఎలా వాళ్ళ రోడ్ కూర్చొని ఎందుకు పద తొక్కుతాను నీకు. అయ్యో 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 అయ్యో
నువ్వు దూకింది కాక మమ్మల్ని లాగేస్తావు. ఆ జాకెట్ మీరు చేసిన తర్వాత ఏం జరిగింది చెప్పరా? అదెందుకు అడుగుతావరా? ఎవరికంటా పడుకుంటా ఒంటరిగా చదువుదామని బుక్ తీసుకొచ్చారా? బుక్ తెరిచారా? సరోజ జాకెట్ మీద చెయ్యి వేసి అంతవరకే చదివానరా. ఈలోగా సీరిగాడు వచ్చి బుక్ తీసి పొలంలో పడేసి నన్ను నీళ్ళలోకి నెట్టేసి వెళ్ళిపోయారా? కబడీ 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 చూడండి, ముద్దపప్పు సీని గారు బుద్ధిగా. అవునవును, మీ అబ్బా సొత్తు ఖర్చు పెట్టి నాకు మూడు పూట్ల పుట్టు పెడుతున్నావు కదా, ఒళ్ళు కొవ్వెక్కి కొట్టుకుంటుంది. ఏ నువ్వు వచ్చి తరగదీస్తావా? నువ్వు నేను మాట్లాడుకుంటే మధ్యలో మా నాన్న అంటావేంటి? పోయిన వారం ఇచ్చింది సరిపోలేదా? పోయిన వారం పెద్ద పోటు గారు కొట్టడానికి వచ్చాడు. నీ మగతను ఈ తోకలేని కోటు మాతో పెట్టుకుంటే తోకలు కత్తిరిస్తాం. మనవేళ ఊరుకోండి బట్టి వాళ్ళు రెచ్చిపోతున్నారు. నీకంటికి నేను అంత తేలిగ్గా కనపడుతున్నావా? నువ్వు నిజంగా అంత మగాడు అయితే ఒకసారి మాతో కబడ్డీ ఆడుకొని చూపించు. నేను మూతి మీద మీసం ఉన్న వాళ్ళతోనే ఆడతానే. అయ్యా త్వరగా ఓడిపోతాడనే భయంతో మీసం రోజు ఆడుతున్నాడే. మగ జాతిని అవమానిస్తున్నారా? ఇంకా మనం ఊరుకున్నామంటే వాళ్ళు మనల్ని ఆ లిస్ట్ లో జమగట్టేస్తారా? స్టాప్! ఈ మీసం ఉన్న మగాన్ని బరిలోకి దిగమనండి. ఆ లిస్ట్ లో ఉన్న వాళ్ళంతా అక్కడే ఉండి ఆడు చూడండి. అవమానం జరుగుతుంది. కొవ్వ అంటారా? ఇప్పుడు మీ కొవ్వ అంచడానికే
మళ్ళీ మొదలెట్టాడు. ఆగండి. పాండురంగ మాస్టారు అయ్యా, బడిని గుడిగా చేసుకుని ఆరాధనాభావంతో వృత్తికి అంకితమై పనిచేస్తున్నారు, బాగుంది. కానీ ఇలా కాలేజీలో ప్రదక్షిణాలు చేస్తుంటే ఏదో ఒక రోజున పడిపోయే ప్రమాదం ఉంది, జాగ్రత్త. ఆగండి. అయ్యా, మీరు మహోపాధ్యాయులు, మీ మాట అనుల్లంఘనీయం. తర్వాత అంతా పైవాడిదయ్యా. టైం అవుతుంది, క్లాస్కి వెళ్ళండి. ఇలా కర్వాటుడొకరి దుర్మార్గుడరి మీ అమ్మ కడుపులు మాడా, ఇలా కొట్టి చంపుతున్నారేంట్రా? దొరికితే మీ మాట తీస్తాను. అసలు ఆ ప్రిన్సిపాల్ గారికి నీకు ఏం తెలుస్తుందిరా? నేను ఇలా ఎందుకు ప్రశ్నలు చేస్తున్నాను? ఇదంతా నా కర్మ. గుడ్ మార్నింగ్ రా, ఈ కొండల అడ్డంగా. హృదయం ఎక్కడున్నది, ఈ చుట్టూనే తిరుగుతున్నది. అందమైన అబద్ధం ఆడుతున్న వయసే నాలో విరహం పెంచుతున్నది. నన్ను క్షమించండి, చూసుకోకుండా మీ పైన పడ్డాను. మీరే నన్ను క్షమించాలి, నేను చూసుకోకుండా మీ కింద పడ్డాను. మొత్తానికి ఉభయలో కింద మీద పడ్డావు అన్నమాట. కానీ పడ్డవాడు ఎప్పుడు చెడ్డవాడు కాదంటారు. ఇంతకీ నేను మంచివాడిని అంటారా చెడ్డవాడిని అంటారా? మీరు మా చెడ్డ మంచివాడు. మరందుకే కామిని ముందు పుట్టి కామశాస్త్రం తర్వాత పుట్టిందని ఎప్పుడో చెప్పాడు వాత్సాయుడు. నమస్కారం గుండు మాస్టర్. గుండా? అదేంటాయ్? మీ పేరు పాండు, మీ తలంతా గుండా. నా పేరు పండు, మా ఇంటి పేరు గుండు. అందుకే ఈ గుండు మాస్టర్ కి పండు నమస్కారం. ఇంతకీ నువ్వెప్పుడు వచ్చావు? సరిగ్గా అసలు ఆ కామిని మీద పడ్డవనేది ఓ అనిర్వచనీయమైన అనుభూతి. అందుకే ఈ విషయం కాలేజీ మొత్తం టామ్ టామ్ చేస్తా. బాబు, నువ్వు చూసింది చూసినట్టు మర్చిపో. ఇంద 100. ఏంటండి, నోటు చేతిలో పెట్టి నోరు ఇప్పనివ్వరు కదా. ఏంటి సారి, రోజుకోసారి గుద్దండి, నిద్ర పట్టదా? ఎప్పుడెటి నుంచి ఎలా వచ్చి గుద్దుతావు అని టెన్షన్ తో చేస్తున్నా. ఓ పని చేయి, పొద్దునే గేట్ దగ్గర నుంచి ఉంటాను, వచ్చి గుద్దేసేది సరేనా? ఆకలన్నోడికి ఏం పెట్టావు, వద్దన్నోడికి బిర్యానీ అంతేగా. అమ్మాయిలు రా. హాయ్. ఈ బ్లాక్ కాలేజ్ అయిపోయిందిగా, కాటేజ్ వచ్చి కాస్త కంపెనీ ఇస్తాను. నిన్ను కాదని చెప్పి దాడి పట్టుకున్నాను కోపమా? సంజాయిషీలొద్దు, ఆలోచన లేకుండా ఊరికే ఆవేశపడటం కాదు. ఆపద వచ్చినప్పుడు తప్పించుకునే తెలివి ఉండాలి. సమయానికి మీ బావ రాకపోతే ఏమైంది అది? చూడు, ఇంకెప్పుడు ఇలా చేయకు, వెళ్ళు. కరెక్టే మాయ్య గారు, ఆ టైంకి నేను అక్కడికి వెళ్ళి ఉండకపోతే. ఎందుకు వెళ్ళారు? తోటలో పని ఉందని వెళ్ళారుగా. అది నేను అది జరిగిందంటారు. చూడండి, కాలేజీలో ఏవో సమస్యలు వస్తూనే ఉంటాయి, మనం ఎన్నాళ్ళని కాపాడుతాం? వాళ్ళని వాళ్లే కాపాడుకోవాలి. అది నా కూతురు, దానికి ఆ ధైర్యం ఉంది. మా కుర్రాడు కొట్టించిన లక్ష్మి ముందు బయటికి పంపించరా. నేను మేము ఇంత సీరియస్ గా మాట్లాడుతుంటే నీకు అంత కామెడీగా ఉందా? విరగొట్టారన్నా. ఇంకో 5 నిమిషాల్లో లక్ష్మి ఇక్కడ ఉండి తీరాలి. ఈ చేత్తో అన్నం తినలేక ఈ చేత్తో తింటున్నాను. లేకపోతే నిన్ను నీ కాలేజ్ ను మా రౌడీలతో కలిసి నేలమట్టం చేస్తాం. జాగ్రత్త. మనకెందుకు వచ్చిన గొడవ అండి? నేను ఎక్కడ పెట్టుకున్నానండి గొడవ? బాబు, ప్రిన్సిపల్ గారిని పర్మిషన్ అడిగి లక్ష్మిని నేను పంపిస్తాను. పదండి. అదేంటి ప్రాబ్లము, అర్థమైంది కదా? పోనీ పోలీసులు ఫోన్ చేస్తే. ఈ ఆలోచన బాగుందండి. ఏం బాగుందండి? పోలీసులకు ఫోన్ చేస్తాము, వాళ్ళు వస్తారు, ప్రిన్సిపల్ ఎవరంటారు, మిమ్మల్ని చూపించాల్సి వస్తుంది. పోలీసులు ప్రెస్ ఫోన్ చేస్తారు, ప్రెస్ ఎలక్ట్రానిక్ మీడియా ఫోన్ చేస్తారు.
అందరూ కలిసి అమ్మాయి బతుక అధ్వానం చేసేస్తారు. ఆవిడ కాదు ఈవిడే. ఓ అమ్మాయి బతుక అధ్వానం చేస్తారు. వాట్ ఇస్ ది సొల్యూషన్ సార్? నా బ్రెయిన్ ఫండాకి ఒక అద్భుతమైన ఐడియా వచ్చింది. సాహసం సార్, అదేంబక టైప్ లో మన స్టూడెంట్స్ లోకి చాకు లాంటి కుర్రాడితో ఫైట్ చేస్తే. నో నో నో, ఇట్ విల్ బికమ్ అనదర్ ప్రాబ్లం. పిన్నిస్తే గుచ్చే పోయేది ఘనతో కాల్చమంటాడమ్మా. సార్ ఓ పని చేస్తే హాఫ్ డే లీవ్ ఇచ్చేద్దాం, లాంగ్ బెల్ కొట్టేద్దాం. అందరూ వెళ్ళిపోతారు అప్పుడు సార్. బాగుంది సార్. ఏంటి లాంగ్ బెల్ కొడితే అందరూ వెళ్ళిపోతారు, ఆడపిల్లల గుంపుతో కలిపి లక్ష్మిని బయటికి పంపించేద్దాం, వాళ్ళు గుర్తుపట్టలేరు. గుడ్ ఐడియా. కరెక్ట్ సార్. విన్నావమ్మా లక్ష్మి, జాగ్రత్తగా వెళ్ళాలి. స్టూడెంట్స్ కి ఇదంతా ఎక్స్ప్లెయిన్ చేసి అప్పుడు కొట్టు లాంగ్ బెల్. జాగ్రత్తగా విన్నారుగా, ఎక్కడ ఆగదు, అడుగుతుంటూ వెళ్ళండి. లక్ష్మి నేను తీసుకెళ్తాను. నువ్వా? వాళ్ళు మామూలు వాళ్ళు కాదయ్యా, రౌడీలు. శ్రీను చాలా రిస్క్, మరోసారి ఆలోచన. ఆ అమ్మాయి ఇంట్లో దింపే బాధ్యత నాది, నన్ను నమ్మండి సార్. ప్రిన్సిపల్ గారు మీరేమంటారు? సరే లక్ష్మి, వెళ్ళిరమ్మా. నీకు మాకు మధ్య ఎలాంటి గొడవ? అలాగేనే. మాకు కావాల్సింది లక్ష్మి. ఓకే, నువ్వు వస్తున్నా. రావేనా చిల్ల? నీకు ఈ అమ్మాయికి గొడవ ఏంటనయ్యా? నీకు చెప్పాలా? చెప్పాలేట్రా?
నాకు చెప్పదులే, వాళ్ళకి చెప్పండి. అయినా మీ టైం అయిపోయింది అనుకుంటా, ఇంకా మీరేం చెప్పినా వాళ్ళు వినరు. సరే మీరు చూసుకోండి రా. మా సంగతి తెలీదు. అయిపోయారా దెబ్బకి? చిన్న డౌట్ అండి. ఏంటి? ఇంగ్లీష్ లో లెటర్స్ ఏనండి? అది తెలియకుండా చదివేస్తున్నావా? 26 అందులో ఏబిసిడీలు వాడకుండా ఓ 20 పదాలు గుక్క తిప్పుకోకుండా చెప్పండి. నేను క్లాస్కి వెళ్ళాను, అమ్మాయిలు లేచి నిలబడ్డారు. ఇంగ్లీష్ లో? ఇంగ్లీష్ లోనా? ఏంటి ఏబిసిడీ లెటర్స్ లేకుండా ఇంగ్లీష్ లో వర్డ్స్ ఉన్నాయా చెప్పు. ఒక మంది ముందు చెప్పు. 1 3 4 3 4 4 up to 99 100 మీ జేబులో ఉంది. సీను, సీను, ఐమ్ సారీ సీను, తప్పంతా నాదే, క్షమించు. ఏం చేయాలి ఇప్పుడు? ఫ్రెండ్స్ ఓకే ప్లీజ్ సీను ప్లీజ్. థ్యాంక్ యూ. ఈ మధ్య నీకు బొత్తిగా భయం లేకుండా పోయింది, నువ్వు గుడ్డి ఇక్కడ పెట్టావు, అది జారి పడితే లేదులేమ్మా. సుమతి ప్రతిసారి నాకే ఎందుకంటే ఇలా జరుగుతుంది. ఈ జన్మకి తల్లిన ఈ అదృష్టం నాకు లేదేమోనండి. ఊరుకో సుమతి, నువ్వే నాకు పాపవి, కంటి పాపవి. నిన్ను జీవితాంతం కంటికి రెప్పలా కాపాడుకుంటాను సుమతి. ఇలాంటి అల్లుడు దొరకటం మన అదృష్టం పార్వతి. అవునండి. ఒక్కొక్కడిని చంపేయాలి రా, అసలు చెత్త సినిమా తీసుకొచ్చి. రేయ్, నువ్వు సినిమా చూడవు, మమ్మల్ని చూడవు, ఏంట్రా వేస్ట్రా బావా నువ్వు? ఛా, ఊడంతా అర్థం చేసావురా. చెప్పు తెగుద్ది. కాస్త నవ్వు బావా, నిన్నే ఈ వయసులో ఇలాంటి సినిమాలు చూసి ఎంజాయ్ చేయకపోతే ఇంకెప్పుడు చేస్తావు బావా? అందే చెప్పాను సినిమాని ఇటువంటి సినిమా తీసుకురావద్దు. ఆ కొట్టే నువ్వు చెప్పుకోట్రా బాబు. భక్తి సినిమా అని చెప్పి భూత్ సినిమా తీసుకొస్తా నీ. ఏంట్రా రోజు కొట్టావు? సినిమాలో మంచి సీరియస్ ఉంటే వాడు కళ్ళు మూసుకోవడం కాకుండా నా కళ్ళు మూసాడు. దాన్ని నన్ను కొట్టాలా? దూరుకుంటారా? నన్నది కొట్టారా? వీళ్ళిద్దరు నన్ను కొట్టారు, మరి నేను ఎవరు కొట్టాలి? కుయ్య రాని, వర్షం వచ్చేటట్టుంది, సోదా పింటికి వెళ్ళండి. అవును రా. నేను చూస్తుంటే పిచ్చెక్కి పాతుంది. ఏంటి Yeah.
నడుమిడిగిపోయి నేను పాఠం చెప్పడానికి కూడా పనికి రాకుండా పోయేలా ఉన్నాను. నడుమిడిగిపో
చెప్పకపోవడానికి పాఠం చెప్పలేకపోవడానికి లింక్ ఏంటి మాస్టర్? ఆ లింక్ నీకు అర్థం కాదు గానీ, అరే ఈసారి సైకిల్ మీద నాకు ఎదురుకుండా వచ్చినా వెనక నుంచి వచ్చినా చెప్పేస్తాను. నీకు అంతగా నమస్కారం చేయాలనిపిస్తే పక్క నుంచి వచ్చి సైకిల్ స్టాండ్ వేసి ఎదురుగా వచ్చి నమస్కారం పెట్టి వెంటనే సైకిల్ తీసుకుని వెళ్ళిపోతావు కదా, వెళ్ళిపోతావు ఫోన్ ఒకటి పోరా నడువు నిజంగా ఇరిగింది లాగుంది. అమ్మో మనుషులు కనపడలేదా? వెళ్ళిపోయా? ఎవరో స్టూడెంట్ అనుకున్నాను, ఏంటి ఫ్రెష్ గా పడ్డారా? లేదయ్యా మొన్న పడింది, ఇంతవరకు లేవరా, నువ్వు లేపితే లేద్దాం అనుకుంటున్నా. అమ్మో అమ్మో అయినా ఎదురుగుండా వెళ్ళి గుర్తించుకోవడం ఎందుకండి? ఎదురుకుండా తెలిస్తే మాట్లాడు, తెలియకపోతే మాట్లాడ బాగా. ఎదురుకుండా కాదు వెనకుండా వచ్చి గుద్దాడు. నేనే గాని గుద్దడం కామన్ గా చెప్పాను. ఏమండి స్టూడెంట్లు అన్నాక వల పంతారు, అందులో మనం పడకుండా తెలివిగా తప్పించుకోవాలి. అబ్బో నేనేమో అమాయకంగా వల్ల ఇరుక్కుంటున్నావు, నువ్వేమో తెలివిగా తప్పించుకొని 100 రూపాయలు 100 రూపాయలు ఇచ్చుకున్నావు. ఎందుకయ్యా వాడికి ఎదురుగా ఎట్టం ఎందుకు? వాడి అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పలేక 100 రూపాయలు ఇచ్చుకోవడం ఎందుకు? నా క్లాసుకి టైం అండి చేసుకుంది. ఈ చేతికి అది వాచి కాదనుకున్నా, అటు బయటికి ఇటు క్లాసుకి. మీరు బయటగా క్లాసుకి అండి. ఎక్స్వై క్రోమోజోముల సమజాత ప్రాంతాల్లో ఉండే జన్యువుల్ని ఎక్స్వై సహలగ్న జన్యువులు అంటారు. అలాంటి జన్యువుల్ని లింగ పరిమితి జన్యువులు అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ పురుషుల్లో గడ్డం, స్త్రీలలో స్తనాలు మొదలైన ద్వితీయ లైంగిక లక్షణాలు లింగ పరిమితి. ఏ లక్ష్మి, సీని నిన్నే చెప్తున్నాడే. వాతావరణం వల్ల వీటి వ్యక్తీకరణ ఒకే లింగానికి పరిమితమై ఉంటుంది. ఆడామగ జీవులలో ఆటోజోముల మీద ఉండి వేర్వేరు లింగాల్లో భిన్న దృశ్య రూప వ్యక్తీకరణలు కలిగి ఉంటాయి. ఒక లింగానికి చెందిన జీవుల్లో బహిర్గతంగా, వేరొక లింగానికి చెందిన జీవుల్లో అంతర్గతంగా ఉండే జన్యువులు ఏమంటారు? లింగ ప్రభావిత జన్యువులు అంటారు. ఏంటి ఇంత ఆలస్యంగా నా క్లాస్కి రావడం? వెళ్ళు వెళ్ళి కూర్చో. ఇప్పుడు మనం అల్లసాని పెద్దని విరచితమైన మను చరిత్ర అనే ప్రబంధంలోని వరుధిని ప్రవరాఖ్యం అనే పాఠం చెప్పుకుందాం. ప్రవరాఖ్యుడు ఒక ప్రీచిన పసరు ప్రభావం కాళ్లకు ఉన్న చూడు శిక్షణ ఇస్తున్నాడు. క్లాస్ అయ్యాకారి చెప్పు. సీను అనవసరంగా నా వల్ల నీకు శిక్ష పడింది. ఐఎమ్ సారీ సీను, ఒక్కసారి మాట్లాడు ప్లీజ్. ప్లీజ్ సీను, నువ్వు మాట్లాడకపోతే నాకు చాలా బాధగా ఉంటుంది. ఏ బతిలో ఆడుకుంటే పెట్టు చేస్తున్నావు, ఒక్కసారి క్షమించాను చెప్పు ప్లీజ్. చెప్తున్నాను కదా
అక్కడి నుంచి పిలుస్తున్నాను. ఏంటా పైకి చూస్తూ ఆలోచిస్తున్నావు? నన్ను చూస్తే నవ్వులాట్లా ఉందా? కొట్టేనంటేనా? లేరా లే అన్నం తిందురా. రా నాన్న పద వేళకింత అన్నం తినకుండా ఏంట్రా ఆలోచనలు? తిను, నాలుగు ముద్దల అన్నం తింటే నాలుగేనుగుల బలం వస్తుందిరా. తిను బాబు నా బంగారు కొండ. ఏంట్రా అన్నం వదిలేసి నేల మీద కలుగుతున్నావు? అయ్యయ్యా, వీడు మన లోకంలోనే లేడు. రే, ఆ బత్తాన్ని తీసుకెళ్లి ప్రెసిడెంట్ గారి ఇంటికి తొందర పంపి. అలాగేనయ్యా. ఎక్కడ బయలుదేరావు? కాలేజీకి. కాలేజీకి వెళ్ళి లక్షణం అయింది, చేతిలో పుస్తకాలి, భుజాన సొక్క ఏంట్రా, పైగా నీ సైకిల్ వదిలేసి నా సైకిల్ అడ్డుపోతున్నావు? అడుగుతున్నది నిన్నే అమ్మా. ఇడు పొద్దున్నే లేచి తొక్కకూడదు, ఏమైనా తొక్కేడంటావా? ఏమో మరి, కొండ నాలుగుకి మందేస్తే ఉన్న నాలుగుకి ఊడిపోయిందని వీడు నిన్నటి నుంచి వచ్చే బుద్ధి పోయే బుద్ధిగా ఉన్నాడురా. నిన్నటి నుంచి అట్ట ఉన్నాడా? నారావు ఏమేసుకున్నావు? ఏమైందిరా వీడికి? ఈరోజు తెలిసినప్పుడు లక్ష్మీ స్పర్శతో నేను పూర్తిగా మారిపోయాను. అనుభూతిని మర్చిపోలేకపోతున్నాను. నాలో ఏదో తెలియని అలచడి, సంతోషం, ఉద్వేగం, ఉత్సాహం పుట్టుకొచ్చాయి. లక్ష్మిని చూడాలనే తపన నాలో క్షణక్షణం పెరగసాగింది. ఏమిటయ్యా ఈ రాత? బ్రహ్మరాతలా ఉంది. లక్ష్మి ఇక్కడ. నాకు తెలియదు. రోజు మీరు కలిసే కదా వచ్చేది. వస్తానని చెప్పింది కానీ ఈ రోజు రాలేదు. అర్థం అవ్వకపోతే అడగాలయ్యా. అంతా నా కంఠసాక్షేనా? నా కళ్ళు లక్ష్మి కోసమే వెతుకుతున్నాయి. తను కనిపించకపోయేసరికి నా మనసంతా ఏదో అయిపోయింది. ఏమైంది? లక్ష్మి కాలేజీకి ఎందుకు రాలేదు అన్న ప్రశ్న వేధించి సాగింది. వయసు కుర్రాళ్ళ దారుణం చూసారా మాస్టారు? ఏంటది? 17 ఏళ్ల ఓ స్టూడెంట్ తనతో చదువుతున్న ఓ అమ్మాయిని రేప్ చేయబోయాడు. అది వాళ్ళ అన్నకి తెలిసి వాణ్ణి అడ్డంగా నరికేశాడు. అందుకే బిట్వీన్ 14 to 18 ఈజ్ ది డేంజరస్ ఏజ్ అన్నారు వాళ్ళ అందరూ. ఒక మనిషి తాను చెడ్డ, మరొకరిని చెరగొట్టినా, తాను ప్రయోజకుడైనా అప్రయోజకుడైనా జరిగేది ఆ వయసులోనే. అవును మరి, ఎవరు మాత్రం ఏం చేస్తారు? ఒద్దు పొడిచిన దగ్గర నుంచి మన యువతని, మన చుట్టూ ఉన్న సమాజం, ప్రచార సాధనాలు ఎన్నో రకాలుగా భ్రష్టు పట్టిస్తున్నాయండి. మనం చేసిన తప్పుల్లో మరొకరి మీదకి నెట్టడం ఎందుకు? మీరెన్నైనా చెప్పండి మాస్టారు, వాడి నిండి జీవితాన్ని చేతిలో నాశనం చేసుకున్నాడు. నిజమేనమ్మా, పాప వాడి తల్లిదండ్రులు వాడి మీద ఎన్ని నాశనం పెట్టుకున్నారు. అవును మరి. వండర్ఫుల్ ఐడియా, మారుభంగ పార్వం లో మాట్లాడే నిర్వేదం అన్న టైటిల్ తో సూపర్ ప్రోగ్రామ్ చేయొచ్చు. టీఆర్పీ రేట్ సడన్ పెరుగుతుంది. మా బీపీ రేటు సడన్ పెరిగిపోతుంది. నువ్వు ఆపవమ్మా. చల్లే ఊరుకో తల్లి, తెలిసి తెలియని వయసులో పిల్లలు చేసిన తప్పులకి బాధపడాల్సి పోయి. అరే పండు, తెలిసి చేసినా తెలియక చేసినా తప్పు తప్పే, చేసిన తప్పుకు శిక్ష అనుభవించక తప్పదు. ఇంకోసారి మా లక్ష్మి వైపు కన్నీ చూపిస్తాము. కాల్చడానికి నీ సగం కూడా మిగలదు. జాగ్రత్త. నీ మనోడు నాకెంత గొప్ప పేరు తెచ్చాడో చూసావమ్మా. మన ఇంటి పరువు నిలబెడతాడు అన్నావు. నిలబెట్టాడు, పరువు బాగా నిలబెట్టాడు. మన ఇంటి పరువు బాగా నిలబెట్టాడమ్మా. ఏంటయ్యా ఏంటిది? చూడక చూడక గుర్రం గాడిద అయిందని నిన్ను ఇంత ప్రేమగా చూస్తుంటే 10 మందిలో మాకు ఇంత తలవంపులు తెస్తావయ్యా. నేను బతకను, నేను చచ్చిపోతాను. నేను బతకను, నేను చచ్చిపోతాను. ఇంటి పవ్వు పాటలు పెట్టాడమ్మా.
ఏవయ్యా సీను, నువ్వు ఇక్కడున్నావా? చంపేవు పో, నీ కోసం ఊరంతా వెతుకుతున్నాను. తిరగలేక చచ్చిపోతున్నాను అనుకో. ప్రిన్సిపాల్ గారు నిన్ను ఉన్నపళంగా తీసుకురమ్మన్నారు. నీ కనపడలేదు నేను చెప్పు. అయ్యో బాబు, ఆయన అసలే అగ్గి మీద గుగ్గి అవుతున్నాడు. అది కాదు, నేను చెప్పేది నిన్ను అర్జెంట్ గా తీసుకురమ్మన్నాను. నేను డబ్బులు ఇస్తాను ప్లీజ్. మందాన బొందా, ముందు రావయ్యా బాబు. ఏమిటో రండి, ఎందుకనే మారిపోయాడో అర్థం కావట్లేదు. నేను అదే అనుకుంటున్నాను. రామయ్యారా, నమస్కారం. ఎందుకయ్యా దొంగ నమస్కారాలు? నువ్వు ఇలా ప్రవర్తిస్తావని నేను కల్లో కూడా అనుకోలేదు. మీరు ఇంకా కల్లో అంటున్నారు, నేను మామూలుగా కూడా ఊహించలేదు. యూఆర్ గోయింగ్ ఇన్ ఎ రాంగ్ వే. వాట్ హ్యాపెన్ టు యూ? చూడు బాను. బాను కాదు సీను, ఏదో ఒకటి రావయ్యా. చూడు సీను, సిన్సియర్ స్టూడెంట్ వి, నువ్వే ఇలా ప్రవర్తిస్తేయాలా? మాస్టర్, అది అదే నేను అడుగుతోంది. ఈ నెలలో క్యాంపుకు వెళ్ళాలన్న విషయం మర్చిపోయావా? పోయిన సంవత్సరం క్యాంపు విషయం నువ్వే మాకు గుర్తు చేసి అన్ని ఏర్పాట్లు చేసిన వాడివి. ఈ సంవత్సరం ఏమైంది నీకు అంటే? సరే సరే, సంజాయిషీలు వద్దు, వెళ్ళి ఏర్పాట్లు చూడు. అలాగే. అయ్యో, వాడు మాత్రం బస్ ఎక్కకుండా కింద నిలబడి ఏం చేస్తున్నాడు రా? వెళ్ళి పిలవండి రా. నువ్వేం చేస్తున్నావు? నేను బిజీగా ఉన్నా. దివ్యాలోనా? పిలవరా సీను. బస్ ఎక్కరా, లెక్చరర్స్ కూడా ఎక్కేసారా? ఎంతసేపు రా బావ, ఎక్కరా? రే రే, నువ్వు అక్కడ నిలబడి ఏం చేస్తున్నావు? బస్ ఎక్కరా. బ్రిగేడియర్, నువ్వు కూర్చోమ్మా. మా తెలుసులే. దివ్య ప్లీజ్ రాకోలా, కూర్చో. నీ బస్ లక్ష్మి, నువ్వు కాలేజీకి రాకపోయేసరికి నేను ఎంత కంగారు పడ్డానో తెలుసా? ఆ రోజు నువ్వు చేసింది ఎంత పిచ్చిపోయిందో తెలుసా? తర్వాత తెలిసింది లక్ష్మి, అందుకే నేను కలిసి మాట్లాడదాం అనుకున్నాను. అయినా నువ్వు కాలేజీకి ఎందుకు రాలేదు? అబ్బా, చెప్పేదా కాదులేవా? అసలు ఏం జరిగిందంటే, కాయల్ని లెక్క చేసి కొట్లు వేయించు. అలాగేనమ్మా. లక్ష్మి, చిన్నమ్మ గారు, అమ్మగారు పిలుస్తున్నారు. లక్ష్మి. ఏంటి లక్ష్మి, అలా ఉన్నావు? కాఫీ తీసుకో. ఏంటి, ఏం మాట్లాడవు? అయ్యో, ఒళ్ళు కాలిపోతుంది. అమ్మా అమ్మా, చెల్లైతే జ్వరంగా ఉందమ్మా. డాక్టర్ గారు ఎందుకండి? ఈ కషాయం తాగితే తగ్గిపోతుంది. నిన్న సీరియస్ గా మాట్లాడుతుంటే నీకు జోక్ ఉందా? రండి సార్. దిగండి దిగండి, తొందరగా. ఇదే సార్ నేను చెప్పిన ప్లేస్. ఇక్కడ ఆంజనేయ స్వామి గుడి ఉంది సార్. మంచిదే, ఆంజనేయ స్వామి చూసే మిగతా తోటకెళ్దాం. ఆంజనేయ స్వామి గుడి దగ్గర కోతులు, పిక్నిక్ లో మన రామకృష్ణ కంపల్సరీగా ఉంటారయ్యా. థ్యాంక్ యూ ప్రిన్సిపల్ గారు. దండం పెట్టుకుని ఒత్తిడి పడ్డా చదువుకోండి అయ్యా. పుణ్యం అందరం నేను చదువుతాం. సరే, ఆయనకే వచ్చు చదవటం. జయ చిరంజీవి అనుకుంటాను. అమ్మో, అనగానే మంచి మంచి వస్తాయి. మాట అమ్మో, వెళ్ళిద్దరే. అబ్బా రామకృష్ణ, అదిగో రాని గర్ల్ ఫ్రెండ్, దాని ఏం కావాలి కనుక్కో. ఏంటి అంతమందిలో ఎందుకని ఇక్కడికి తీసుకొచ్చాను? అంతమందా? అందరూ మన క్లాస్మేట్సే కదా. అయినా సరే, మన ఇద్దరమే ఉంటే బాగుంటుందని. సరే, ఏంటో చెప్పు. మిస్ బటర్ఫ్లై. కొత్త పేరా? చిన్నప్పటి నుంచి నాకు సీతాకోక చిలుకలు అంటే బాగా ఇష్టం, అందుకే నీకు ఆ పేరు పెట్టాను. బాగుందా? సరే, ఇంక వెళ్దామా? ఇలాంటి చోటుకి వచ్చినప్పుడు పేర్లు రాయాలి, తెలీదా? పేర్లు రాస్తావా? ఎక్కడ సీను? నీ మీద రాస్తాను. నా మీద? కంగారు పడద్దు, నిన్ను ముట్టుకోను, కానీ నీ మీద రాస్తాను. ఎవరైనా చూస్తే? చేతులు పైకెత్తు. ఎందుకు? ఎత్తు చెప్తాను.
లేదుగా మాట తప్పావు చేత్తో ముట్టుకోలేదుగా చూస్తున్నాను సార్ ఈ కోట చూస్తున్నాను సీను రా ఎక్కడికి రా చెప్తాను సీను రిసెప్షన్ నుంచి రాని మార్చారండి స్టైల్ సరస్వతి సరస్వతి పత్రుడు పండేది సార్ అది పచ్చడి పండు కాదురా అది గంధం వరగదీసే సన్నికల్లు రాయి దీంతో గంధం వరగదీసేవారా దేని సార్ అవునురా దాంతో గంధం వరగదీసి గురువు గారి పాదాలు అప్పుడే ఆయన పాఠం మొదలు పెట్టేవారు గురువు గారు ఈ పవిత్రమైన ప్లేస్ చూస్తుంటే నాకు తెగ కూడా వచ్చేస్తుంది ప్రదర్శన వాడు మీ శిష్యుడే కాదనకండి సైకిల్ లేదు కదా ఇష్టం వచ్చిన సార్లు
గురు భక్తి మండ ఇప్పుడే ప్రొడక్షన్ రా ఎటు గంట టైంలో రామకృష్ణ గురు భక్తి కనివి తీరా నేను కూడా అనిపిస్తున్నాను. లేడీస్ అండ్ జెంటిల్మెన్, ఈ దేవాలయానికి అనేక మండపాలు ఉన్నాయి. ఎందుకో తెలుసా? భక్తులు కూర్చొని కొబ్బరి చెప్పలు తినడానికి. అందుకు కాదురా, భక్తులకు దద్దోజనం మంచివారు. మిస్టర్ దద్దోజనం ప్లీజ్ షట్ అప్. మహారాజు గారు చిత్రలేఖనాన్ని ఆరాధించేవారు. ఈ గుళ్ళో ఓసిన ఫిలాంతర్పగడి, ఈ గుళ్ళో విశేషం అదే అంటున్నాడు కదా మిస్టర్ జంగల్ మే మంగల్. నా భాష నువ్వర్థం ఏంటి? చిత్రలేఖనం అంటే మహారాజు గారు మహారాణిని నిలబెట్టి ప్రేమించేవారు. నిలబెట్ట ఐ మీన్ మహారాణి గారు ఇలా నుంచుంటే మహారాజు గారు పేరెస్ట్ గీసేవాళ్ళు, గీసుకు ప్రేమించేవాడు. మన ఇక్కడ గోగుతూ చేస్తున్నాడు. గోగట్లేదు బాబు, లొకేషన్ బ్యూటీ చూపిస్తున్నాను. అది గైడ్ చెప్తున్నాడుగా. చూసారా, ఇక్కడ విచిత్రం ఉంది. దీని పేరు ధ్వని మందిరం, ఐ మీన్ ఎక్కో ప్లేస్. ఇక్కడ మీ పేరు పెట్టి పిలిస్తే మీకు ఇష్టమైన వాడి పేరు వినిపిస్తుంది. ఒకసారి ట్రై చేస్తాను చూడండి. గవర్రాజు కావేరియా. ఈ కావేరి ఎవరండి? నా కాబోయే పండు కేరళలో ఉంది. మీలో ఎవరన్నా ట్రైల్ వేస్తారా? ఎందుకు చేస్తాం. వేరే ప్లేస్ కెళ్ళండి. ఏంటి సీను, ఇది సొరంగంలో ఉంది, నాకు భయం వేస్తుంది. ఎవరో సంగతి మనకెందుకు? గౌరవ చెప్పింది విన్నావు కదా, ఇక్కడ మన పేరు పిలిస్తే మనకి ఇష్టమైన వాళ్ళ పేరు వినిపిస్తుందంట. నీ పేరు పిలు. లక్ష్మి. మళ్ళీ లక్ష్మి. ఏ, నేనంటే నీకు ఇష్టం లేదా? గురుగారు, గురుగారు, ఏంటి ధ్వని మందిరం అవాయిడ్ చేసేస్తున్నారు? మనం ఎందుకు అవాయిడ్ చేయటం? అలాగైతే మీ పేరు పిలవండి. పిలుస్తాం, మా ఆవిడ పేరు వస్తుంది. పిలవండి. మదన గోపాల్. మీ మిసెస్ పేరు అభినేశ్రీయ. అదయ్యా, ఎందుకు వచ్చిందో నాకు అర్థం కావట్లేదు. ఇదిగో పిలుపులో ఏమైనా ఫాల్ట్ ఉందేమో, నువ్వు పిలుపు చూద్దాం. అదేం కాదు కానీ పిలిస్తే వినండి. సుబ్బారావు. మీ ఆవిడ పేరు పద్మలక్ష్మి కాదుగా? మా పని పిల్ల పేరు అదే కదా. నువ్వు ఎవరి గురించి మాట్లాడుకుంటున్నారు? ఎవరి గురించి మాట్లాడుకోమంటారు? అదేం లేదు. వాళ్ళు బాగానే సర్దుకుంటారు, నువ్వే చెడగొడుతున్నావు వాళ్ళని. పద పద కామిని మేడం ఎక్కేసిందిగా మీరు అండి. ఎక్కించింది మేమే కదా బాబు. దెబ్బలు తగిలాయా? పర్వాలేదండి, తగలేదు. రా, హాస్పిటల్ తీసుకెళ్తారా? వద్దండి. మీ ఇల్లు ఎక్కడ? రా, ఇక్కడేనండి. రా, ఇంటి దగ్గర నుంచి వెళ్తారా? సార్, అదే మా ఇల్లు. అదా? అయ్యా, అవరా. అమ్మమ్మ. నమస్కారం అయ్యా. శాంతమ్మ. అయ్యా, ఈ అబ్బాయి నీ మనోడా?
అవునయ్యా. ఆరు నెలలుగా నువ్వు కనపడకపోతే ఏమైపోయావో అనుకున్నాను. చెప్పకుండా ఊరేగులు వెళ్ళిపోయావే. ఏదైనా సమస్య ఉంటే నాతో చెప్పొచ్చుగా. మీ కుటుంబానికి చెయ్యరాని తప్పు చేశారయ్యా. మళ్ళీ మళ్ళీ ఆ తప్పు జరగకుండా ఉండాలనే మీకు మొహం చూపించలేకపోయానయ్యా. అసలేం జరిగింది? నాతో చెప్పలేని తప్పు ఏం చేశావు నువ్వు? చెప్పు. నీకేం చెప్పాను? నువ్వేం చేశావు? కడుపు పోవడానికి మంది మండి, బిడ్డ బాబు ఎదగడానికి మంది ఇచ్చిన డబ్బు తీసుకుని విశ్వాసంగా పనిచేయి. నిన్ను ఏం చేయాలో నువ్వే చెప్పండి. నా పెళ్ళాం తల్లి కాబోతుంటే నాకంటే ఎక్కువగా నీకే ఆనందంగా ఉందంటే. అయ్యా తమ్ముడు క్షమించాలి. సుమతమ్మ గారు మళ్ళీ ఇన్నాళ్ళకి తల్లి కాబోతున్నారు. ఒక ఆడదాని మనసు మరో ఆడదానికి తెలుస్తుంది. నేను ఒక బిడ్డకి తల్లినేనయ్యా, అందుకే ఆనంద ఇవ్వలేకపోయా. నీ ఆడబుద్ధి చూపించావు కదా, నువ్వేం చేస్తావో నాకు తెలీదు. నా భార్య కడుపులో బిడ్డ బతకడానికి వీల్లేదు. బతికిందో నువ్వు నా చేతిలో చూస్తావు. అయ్యా అయ్యా అంత మాట అనకండి అయ్యా. ఇప్పటికే సమయం మించిపోయిందయ్యా. ఇప్పుడు ఏం చేసినా తల్లికి బిడ్డకి ఇద్దరికి ప్రమాదమేనయ్యా. నా మాట వినండి అయ్యా, చాలా ప్రమాదం అయ్యా. సీతాపతి, సీతాపతి! ఏం నాన్నగారు? అల్లుడు ఉన్నాడా? లేదు నాన్నగారు, చెల్లెలు క్యాంపింగ్ చేస్తుంటే తీసుకురావడంతో లేదు. ఎందుకు వెళ్ళాడు? కాలేదా? అదేంటండి కొత్తగా అడుగుతున్నారు? ఈ మధ్య లక్ష్మిని కాలేజ్ నుంచి అల్లుడు గారే కదా తీసుకొస్తున్నారు. ఏం నాన్నగారు అదేలా ఉన్నారు? ఏం లేదమ్మా. అదిగో మాటల్లోనే వచ్చేసారు. హాయ్ నాన్నగారు. ఏమ్మా క్యాంప్ బాగా జరిగిందా? బాగా జరిగింది నాన్నగారు. ప్రయాణంలో అలసిపోయి ఉంటావు, వెళ్ళి రెస్ట్ తీసుకో, తీసుకెళ్ళా. అల్లుడు గారు రాత్రి భోంచేశాక ఒకసారి మన కొత్త ఇంటికి రండి. మామయ్య గారు రమ్మన్నారు. నమ్మక ద్రోహి! నా కూతురు ఇష్టపడిందని అనాథగా రోడ్డు మీద అడుక్కుతుంటూ నిన్ను అల్లుడు చేసుకుని అందరం ఎక్కిస్తే నాకింత ద్రోహం చేస్తావా? తల్లి కావాలని తప్పించే నా బిడ్డ ఆశ అడియేసి చేస్తావా? కట్టుకున్న భార్య కడుపు చెట్టు పెడతావా? నిన్ను ఆవేశపడకండి మావయ్య గారు, హార్ట్ అటాక్ వస్తుంది. నమ్మినందుకు మమ్మల్ని? నమ్మని వాళ్ళని ఎలా మోసం చేయగలం మావయ్య? ఇంత తెలిసిన తర్వాత నీకు తెలియనివి చెప్పాలిగా. నీ పెద్ద కూతురి కడుపు పోయేటట్టు చేసింది ఎందుకో తెలుసా? నీ చిన్న కూతురు కోసం. రేపెవడో వచ్చి లక్ష్మిని పెళ్లి చేసుకుని నీ ఆస్తిలో సగం ఓటో ఎగురేసుకుని పోతుంటే చూస్తూ కూర్చోడానికి నేనేమన్నా పెళ్లి వెంగళపనా? నీ పెద్ద కూతురిని తల్లి కాకుండా చేస్తే చచ్చినట్టు మీరందరూ లక్ష్మిని నాకే ఇచ్చి పెళ్లి చేస్తారని ఈ పని చేశా. ఈ దేశంలో ఆడవాళ్ళ నాకు తీసుకోవడానికి సెంటిమెంట్కి మించిన ఆయుధం లేదు మావయ్య. మంచి వాళ్ళ నటించి మంచి వాళ్ళని నా ముఖం మీద ఏమైనా రాసిందే? నువ్వు అలా అనుకుంటే అది నీ పొరపాటు. నీచుడా, నిన్ను కొడుగ్గా చూసుకున్నా కదరా, కావాలంటే నా ఆస్తి మొత్తం నువ్వే తీసుకోరా. ఇప్పుడు కనిపిస్తానంటున్నావు, అది అప్పుడు అడిగి తెచ్చుండేవాడు. ఏ వయసులో అనుభవించాల్సింది ఆ వయసులోనే అనుభవించాలి. అందుకే ఎప్పటి అకౌంట్ అప్పుడే చేయాలి. తీసుకోకపోతే నీ ఆరోగ్యం ఏం కావాలి చెప్పు. కొండంత దేవుడే లేనప్పుడు నేనేమైపోతాయ్యా అమ్మా.
అదే గారు. నన్ను ఆశీర్వదించండి. మా ఈరోజు పేపర్ లో హెడ్లైన్స్ చూసావా? మన మెగాస్టార్ చిరంజీవి గారికి పద్మభూషణ్ ఇచ్చారు. ఈ అబ్బా ప్రపంచం మొత్తానికి రాత్రి తెలుసు. బాబు ఏట్ న్యూస్ గాడు బాబు పిల్లల మీద నేలలో పడిపోయింది. కమాండ్ బాబు రెండు బాబు చేయకుండా 30 మంది పిల్లల్ని కాపాడినందుకు అభినందిస్తున్నాను. నీ ఇలాంటి యంగ్స్టర్స్ మన జిల్లాకే కాదు స్టేట్ కే గర్వకారణం. అలాగే ఒక మనిషి తలుచుకుంటే ఏదైనా సాధించొచ్చు. నేను ప్రూవ్ చేశాను. నీకేం కావాలన్నా ఎప్పుడైనా కలెక్టర్ ఆఫీస్ కి రా, నీ హెల్ప్ చేస్తాను. నీ పేరేంటి బాబు? శ్రీనివాస్. కంగ్రాచులేషన్స్ శ్రీను. థ్యాంక్ యూ. ఊళ్ళో వాళ్ళ కళ్ళన్ని నా మనోడి మీదే. అరే అభి అలాగే నించో. ఇరుగు దృష్టి, పొరుగు దృష్టి, ఊళ్ళో వాళ్ళ దృష్టి, టీవీ దృష్టి, టీవీ చూసిన వాళ్ళ దృష్టి, అందరి దృష్టి పోవాలి, అందరి దృష్టి పోవాలి. దీని మీద ఉమ్మరా. ఏంటి ఇదంతల్లే ఉమ్మరా? వెళ్ళు 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 వెళ్ళు. చూసావరా నా మనవడి ఎంత కలగారి చేశాడో? నేను ఎప్పుడో చెప్పాను కదరా నా మనవడే మన వంశం పేరు నిలబడతాడని. ఇప్పుడైనా నవ్వరా? పరీక్షలో పాస్ అవ్వమని చెప్పు, అప్పుడు బాగా నవ్వుతాలే. అదేంటి మాస్టర్ నేను కొత్త కళ్ళు పడిపోయారు? అదే నాకు నేను స్వయంగా సైకిల్ కింద పడితే ఎట్లా ఉంటుందో చూద్దాం అనిపించిందిరా, అందుకే పడ్డాను. అప్పుడు అరే కాదు కానీ రోజు నువ్వు సైకిల్ మీద రావడం, నన్ను చూసి చేతులకి దండం పెట్టడం, సైకిల్ నా మీద పడడం ఇదేం బాగలేదు. కానీ రేపు ఒక లారీ వేసుకుంటాను, నన్ను చూసి రెండు చేతులు పెట్టి దండం పెట్టి నమస్కారం సారను, లారీ నా మీద చెల్లిపోతుంది, తేడా వదిలిపోతుంది. ఎక్కడికి రాదండి లక్ష్మి. ఇంకా అదే ఆలోచిస్తున్నావా? ఏంటిది ఎన్నాళ్ళు ఇలా ఉంటావు చెప్పు. అదే ఆలోచిస్తుంటే మనసుకి ఇంకా కష్టంగా ఉంటుంది. నా మాట విని రా వెళ్దాం. రా లక్ష్మి ప్లీజ్ రా.
పొలం దాకా వెళ్ళొస్తానమ్మా. లక్ష్మి అమ్మా అమ్మా ఇట్లా ఏమైంది? నేను చూస్తున్నది నిజమా కళా? ఒకసారి గిలిగిలి గిలిగి నిజమే. అరిచి గీయట్న అటు పుల తీసి తిట్టేవాడు కాదు. ఈ ఆళి ఇంత బుద్ధి వచ్చింది ఏంటి వీడికి? ఒరే అబ్బి, నవ్విన నాపు చేనే పండిందని నువ్వే చూస్తున్నావుగా. వాడిని ఎందుకు ఆడిపోసుకుంటావు అమ్మా? ఆడి ఇప్పుడు ఇట్టా ఉంటే నేను ఎందుకు మాని తిడతాను? ఆడి ఇట్టా ఉండాలన్నది కదమ్మా నా ఆశ. అన్నా అసలు యాక్షన్ చేసేవాడు కాదు, ఇవాళ ఎవరు యాక్షన్ చేస్తున్నావండి? నన్ను ఫాలో అవుతున్నావా? కళ్ళల్లో గుండెల్ల నుండి ఇంత అబ్బాయి గారు ఇవాళ చాలా జోరుగా ఉన్నారు. అమ్మాయి గారు జోడీ దొరికింది కదా. నిజం లక్ష్మి, నీతో స్నేహం నాకు బాగా నచ్చింది. మన ఇద్దరం ఇంకా దగ్గర అయితే బాగుండి అనిపిస్తుంది. నాకు అలాగే ఉంది. బావ చూస్తున్నాడు, నేను మళ్ళీ కలుస్తాను. లక్ష్మి నీతో లక్ష్మి బావ లక్ష్మి ఎక్కో. లేదు బావా, ఫ్రెండ్స్ తో కబుర్లు చెప్పు. కాలేజీలో చెప్పుకున్న కబుర్లు చాలు, బైక్ ఎక్కో. నేను వచ్చేదాకా కాలేజ్ దగ్గర వెయిట్ చేయకుండా వచ్చేసరి ఆ మాత్రం ఆగలేవా? ఎందుకు అంతున్నారు? లేదు బాబా, ఫ్రెండ్స్ రమ్మంటేను. ఇంకెప్పుడు అలా చేయకు. నీ మీద ఏగ వాళ్ళకుండా చూసుకోవడం నా బాధ్యత. అబ్బబ్బా, ఎప్పుడు కంకర్ రోడ్డు మీద తీసుకెళ్తావేం బాబా? మన ఊరికి ఇది దగ్గర బాబా. రోడ్డు బాగాలేదు, నన్ను గట్టి పట్టు పట్టుకో. బాబా బైక్ ఆపు, బాబా ఆపు, బాబా ఆపు. ఏం లక్ష్మి ఏమైంది? నువ్వు వెళ్ళు, నేను బస్సులో వస్తా. అదేంటి మధ్యలో దిగేసి బస్సు అంటున్నా? అదంతే, నువ్వు వెళ్ళు. గ్రాహం బెల్ టెలిఫోన్ కనిపెట్టాడు. థామస్ అల్వా ఎడిసన్ బలూన్ కనిపెట్టాడు. సార్ ఆయన మర్చిపోయారు సార్. ఎవరు నాన్న? జేమ్స్ కామెరూన్ సార్. ఆయన ఏం కనిపెట్టాడు? టైటానిక్ సినిమా సార్. నిన్ను కనిపెట్టిన వాళ్ళు అనాలరా? ఈ కామెడీలు వద్దమ్మా, మీకు ముందుంది ముసళ్ళ పండుగ, యాన్యువల్ ఎగ్జామ్స్, మీ భవిష్యత్తు ఒక టర్నింగ్ పాయింట్. ఎప్పటి వరకు కలిసి ఆడుకున్నారో పాడుకున్నారో, మీ టైం యూజ్ చేసుకున్నారో మిస్యూజ్ చేసుకున్నారు, కానీ ఈ టైంని ప్రాపర్ గా యూజ్ చేసుకుంటే పైకి వస్తారో లేకపోతే పాపర్లు అయిపోతారు. ఒక్కసారి స్టడీస్ మీద శ్రద్ధ పెట్టండి. ఐ విష్ యూ ఆల్ ద అమ్మా రాజేశ్వరి. నేను ఇక్కడ మాట్లాడుతున్నా నీ సోద నీదేనా? పరీక్షల్లో ఫెయిల్ అయ్యావనుకో, టీవీ సీరియల్ చూస్తూ గడపాల్సి వద్దు. మెట్టెల సవ్వడి మెట్టెల సవ్వడి అనుకుంటూ తిరగాలి. నీతో కొంచెం మాట్లాడాలి. మాట్లాడుకో. ఇక్కడ కాదు, వేరే చోట. అక్కడ ఎవరు ఉండకూడదు. ఎక్కడ చెప్తా, నాకు కంగారు పడతాను. శ్రీను ఇలా రా, మాట్లాడు. సుబ్బారావు మాస్టర్ పిలుస్తున్నాడు. నీ తల్లి ప్రవేశ్ రావయా? మాస్టర్ బతకలేక పడి పందులు అంటారు. అవునండి. కూడా బతకలేకపోతున్నాడు. ఇంకా నువ్వు రావయా? Hey!
ఏంటే టైం అవుతున్న కాలేజ్ కి ఎవరు రాలేదు మనం తప్ప ఏమోనే పండిత్ ఇవాళ కాలేజ్ కి హాలిడేనా నీకు ఇంకా తెలియదా అమ్మా సీన్ ని ఎవరో కొట్టారట హాస్పిటల్ లో ఉన్నాడు చూడడానికి వెళ్ళారంతా అతను జస్ట్ చేయకండి నడవండి ఐ విష్ యూ స్పీడీ రికవరీ సరే సరే మాట్లాడు మనతో కొట్టించుకున్నాడుకుంటుంది అంటే ఆ రోజు నీతో గొడవ పడ్డానికి వచ్చిన వాళ్ళని మన వాళ్ళందరం కలిసి కొట్టాం కదా వాళ్ళకి నేను ఒంటరిగా దొరికాను పగ తీర్చుకున్నారు అంతే అంతే మరెలా చెప్పాలి లక్ష్మి గొడవ జరిగింది అని విలన్లా బేస్ వాయిస్ లో చెప్పనా నీకు నవ్వులేటుగానే ఉంటుంది నా వల్ల నీకు ఇలా జరిగినందుకు నాకెంత బాధగా ఉందో తెలుసా నీ వల్ల నాకేం జరిగినా పర్వాలేదు లక్ష్మి ఒంటి మీద ఇన్నేళ్ళు వచ్చినాయి మగాడికి ముద్దు ఎక్కడ పెట్టాలో తెలీదా ముద్దు సో టు డిక్రీస్ ది డిఫెక్ట్స్ ఆఫ్ ది ఇమేజెస్ ఏట్రా చెప్పరా నిలబడతావే మీరు ఈ నోటీస్ చదవండి సార్ పాఠం నువ్వు చెప్తావా ఇన్ వ్యూ ఆఫ్ ది యూనివర్సిటీ ఎగ్జామినేషన్స్ ప్రిపరేషన్ హాలిడేస్ ఆర్ డిక్లేర్డ్ ఫ్రమ్ ది 25th ఆఫ్ దిస్ మంత్ స్టూడెంట్స్ ఆర్ అడ్వైజ్డ్ టు ప్రిపేర్ వెల్ అండ్ పాస్ ది ఎగ్జామినేషన్స్ విత్ ఫ్లయింగ్ కలర్స్ చప్పట్లు కొట్టరా మరి దీనికి ఏ సరే నువ్వు వెళ్ళు అంచేత మీరు ఈ సెలవుల్ని సద్వినియోగం చేసుకుని చక్కగా చదివి మంచి మార్కులతో పాస్ అవ్వండి ఢిల్లీకి రాజైన తల్లికి బిడ్డే అనే విషయాన్ని జ్ఞాపకం ఉంచుకుని మీరు చదువుకున్న కాలేజీకి మీ తల్లిదండ్రులకి మీకు చదువు చెప్పిన గురువుకి అంటే నాకు మాట్లాడరే మంచి పేరు తీసుకురండి అరే రాంబాబు ఇక్కడ కూర్చొని ఏం చేస్తున్నారా కొత్త పందాల గురించి ఆలోచిస్తున్నా సార్ నమస్కారం బొత్తిగా నల్లబూస అయిపోయావు ఒరే ఇంతకాలం బెట్టలేసి నా దగ్గర లాగిన డబ్బులంతా ఒక్క బెట్టతో లాగేస్తాను వేయరా ఎందుకులేండి వేయరా లోకంలు ఎంత డబ్బిచ్చినా దొరక నీటి మాస్టర్ డెబ్బై పోయావు ఎడార్లో నీళ్లు కాదు మాస్టర్ తల్లి ప్రేమ అబ్బా బళ్ళీ దెబ్బ కొట్టావరా ఇదిగో ఈ 100 తీసుకో వద్దు మాస్టర్ ఏ పందెం గెలిచి మీ దగ్గర డబ్బులు తీసుకునే అవసరం నాకు ఇంకా లేదు మాస్టర్ అదేంట్రా చావు బతుకుల పందెంలో అమ్మను పోగొట్టుకున్న అనాథన అయిపోయింది మాస్టర్ నీ పరిస్థితి తెలిసే పన్నులు ఓడిపోతూ నీకు డబ్బులు ఇచ్చాను అది మంచి పనులకు ఉపయోగపడుతుంది కదా పిల్లలు లేని నాకు మీరంతా దేవుడిచ్చిన పిల్లలరా నీకు తల్లి లేని లోటు తీర్చలేకపోయినా తండ్రి లేని లోటు తీర్చుతానరా ఇక్కడ నుంచి నువ్వు నా ఇంట్లోనే ఉండు నీకెవరు లేరనుకో నేనున్నానరా కాదండి లక్ష్మి పెళ్లికి ఇప్పుడు తొందరే ఉంది చదువు పూర్తయ్యాక ఆలోచిద్దాం వదిన గారు అవన్నీ తర్వాత చూసుకోవచ్చులేండి పెళ్లి కాస్త ముందుగానే వస్తాం అందరిని అడిగాని చెప్పండి వస్తాం బాబు వెళ్ళరండి లక్ష్మి ఎక్కడికి కాలేజ్కి బావా కాలేజ్గా ప్రిపరేషన్ హాలిడేస్ ఇచ్చేశారుగా ఇచ్చారు బావా కానీ లైబ్రరీ నుంచి బుక్స్ తెచ్చుకుందామని హాలిడేస్ ఇచ్చిన తర్వాత లైబ్రరీ ఉంటుందా ఫ్రెండ్స్ ఇంటికి వెళ్ళి తెచ్చుకుందామని నీకేం కావాలన్నా నాతో చెప్పు అన్ని ఇంటికే తెప్పిస్తాను వెళ్ళు వెళ్ళావు రే బావా నీకేం కావాలన్నా మేము అంతా ఉన్నాం ధైర్యంగా ఉండు బాగా చదువుకో బావా వస్తావరా ఏంట్రా సీను ఇంకా డల్ గా ఉంటావు హ్యాపీగా ఉండరా వస్తావరా ఏంట్రా ఇంత డల్ వీడు ఆ
కరాటే లాగుందా ఇట్రా ఏంటి నీకు రాయుడు గారు ఇల్లు తెలుసు కదా తెలుసు అక్కడ లక్ష్మి ఉంటది ఈ పుస్తకం ఇచ్చేసరా నేనేమను వెళ్ళరా నాన్న ప్లీజ్ రా నేను చదువుకోవాలి ఇప్పుడే నీ చదువు నేను చదివి పెడతానన్నా వెళ్ళరా ఏంటి నేను వెళ్ళను ఇప్పుడే ప్లీజ్ రా ఇట్రా సాయంత్రం సినిమా తీసుకెళ్తా ఓకే సరే నీ కోసం వెళ్తున్నాను అంత మాట అన్న తర్వాత ఆడు ఇంకా బతికే ఉన్నాడా రైన్ నిన్ను ఊరుకో నా వారి సంగతి నేను చూస్తా వెళ్ళా ఎక్కడికి ఈ నోట్స్ మా జ్యోతక లక్ష్మికి ఇచ్చిరమ్మంది ఇలాగే నేనేస్తా వద్దండి నన్నే ఇచ్చిరమ్మంది ఈ నోట్స్ చాలా ఇంపార్టెంట్ నోట్స్ అంట పోతే మళ్ళీ రాసుకోలేనంది నేను ఇస్తానని చెప్పానుగా ఇవ్వ ఇవ్వరా కెమిస్ట్రీయా ఏంటి లక్ష్మి బుక్ ఇచ్చావా ఇచ్చాను లక్ష్మికి కాదు అంకుల్ కి అంకుల్ కి ఎందుకు ఇచ్చావు ఏమో తనే తీసుకున్నాడు బుక్ మొత్తం బాగా చదువుతున్నాడు అవును ఏమండి ఓసారి ఇలా వస్తారా రమ్మనుకుంటే ఇదిగో లక్ష్మి ఏంటి బాబా నీ ఫ్రెండ్ జ్యోతట నోట్స్ పంపించింది పనిలో ఉన్నాను అక్కడ పెట్టు టైంకి పోంచి పిండి వంటలు అల్మార్లో పెట్టాను కాల్చినప్పుడు తలుపులు వేసుకొని జాగ్రత్తగా చదువుకో చెప్పినవన్నీ అర్థమయ్యాయి కదా రేపు పొద్దున్నే వచ్చేస్తాం సరేనా చూడమ్మా నువ్వు నా చిన్నపిల్లనా నాకన్ని తెలుసు ఓకే అలాగే చిన్నపిల్లలు కాదు కాబట్టి చెప్తున్నా నీ చదువుకు ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండకూడదని ఎవరిని రావద్దన్నా జాగ్రత్త రండి బయలుదేరండి బాయ్ కలుసుకోలేకపోయానని నేను ఎంత బాధపడ్డానో ఆ భగవంతుడికే తెలుసు నేను ఏది కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నాను ప్రతి క్షణం నువ్వే గుర్తొస్తున్నావు చదువుకుందా అని బుక్ తెరిచినా అందులోనే నువ్వే కనిపిస్తున్నావు పరీక్షలో ఫెయిల్ అవుతానే వాడిని భయంగా ఉంది నీకు మాత్రం అనుకుంటున్నావా నాకు అలాగే ఉంది నేను చదవలేకపోతున్నాను నువ్వు చూడకుండా ఉండలేకపోతున్నాను ఇప్పుడు ఏం చేద్దామంట పని చేద్దామా ఏంటి Oh, my God.
నేను వేదో లోకం తెలియని పసిపిల్లవ అనుకున్నాను కదా. నేను ఇంట్లో లేని టైం చూసి నేను ఇంటికే పిలిపించుకుని కురుకుతావే? ఏమే పట్టు మనకి 17 ఏళ్ళు కూడా నీకు అప్పుడు మగాడు కావాల్సి వచ్చాడు. ఇక చదువుకోమని ఇంట్లో ఒకదాన్ని వదిలిపెట్టి ఇంతకు బరి తగ్గిస్తావే నువ్వు? అల్లుండ ఉండి అట్టమైన చాకరీ చేస్తూ ఈ ఇంట్లో పడుంది ఎందుకు అనుకున్నావే? ఎందుకు అనుకున్నావు? నిన్ను పెళ్లి చేసుకుందామని. దానికోసం నీ అప్పని లేపేశా. చివరికి నీ అక్క తల్లి కాకుండా దాని కడుపే తీసేశాను. ఎందుకు? నీకోసం. నువ్వేమో ఇంకెవరితో కొనుక్కుతావు? ఆ సుఖాన్ని ఇవ్వడానికి నేను దానికి నేను నువ్వు చేస్తే తప్పులేండి, నేను చేస్తే తప్ప. నేను ఇస్తాను ఆమె. వద్దు లక్ష్మి డబ్బు లేదు, వెళ్ళి నా మీద చేస్తావునా? మీటింగ్ 4 o'clock కాదు, 3 o'clock ఫిక్స్ చేయండి. ఓకే మేడం. ఎస్ చెప్పు.
కౌన్సిల్లో మీ ఎవరు చదువుకోలేదమ్మా. ఆడి కాస్త చదువు అబ్బు చూద్దామ్మా. ఆళ్ళు ఆడ అచ్చర ముఖం నేర్చుకుంటే నా సేతికి అందొస్తాడు అనుకున్నాను. కానీ కలెక్టర్ అమ్మ అన్న ఎలా రక్షిస్తావో అంతా మీదే భారం. సో ఒక పావుకి పాలు పోసి పెంచుతూ ఆ పడగ నీడలోనే బతుకుతున్నారనమాట. కన్న బిడ్డలో చూసుకున్న అల్లుడు కాపాడతాడనుకున్నాం కానీ ఇలా కాటేస్తాడని కళ్ళు కూడా అనుకోలేదమ్మా. ఎన్నాళ్ళు దేవుడు అనుకున్నాను, ఒక రాక్షసుడితో కాపురం చేస్తున్నానని తలుచుకుంటేనే అంత కంపనంగా ఉంది. అందువల్ల నా జీవితం ఎలాగో నాశనం అయిపోయింది. నా చెల్లెలి జీవితం కూడా నాశనం కాకుండా కాపాడాలి కలెక్టర్ గారు. ఏం భయపడకండి, లక్ష్మి జీవితం బాగు చేసే బాధ్యత నాది. నమస్తే. మీ దయ వల్ల నా బిడ్డ దక్కేడమ్మా. మీరు నాట్లా తెచ్చుకోవాలమ్మా తెలియదు. ఏంటిది మీరు? అది నా డ్యూటీ. సలహా ఉండాలమ్మా. నమస్తే శ్రీను. నో ఫార్మాలిటీస్, గెట్ వెల్ సూన్. థాంక్స్ మేడం. శ్రీను లక్ష్మిల పెళ్లి జరిపించండి మేడం. మీరే రక్షించారు, పెళ్లి కూడా మీ చేతుల మీద జరిపించండి. ఇప్పటికిప్పుడు పెళ్లి చేసుకుంటే వాళ్ళు ఎలా బతుకుతారు? ప్రేమ పెళ్లి జీవితంలో ఒక భాగం, అదే జీవితం కాదు. మీరు అనుకుంటున్న ఈ ప్రేమ వ్యామోహం కావచ్చు, వయసులో ఉండే ఆకర్షణ కావచ్చు, ఇది అని చెప్పలేని ఇష్టం కావచ్చు. వచ్చి రాగానే నా కాళ్ళ మీద పడ్డారే మీ నాన్నగారు. ఆయన ఏం తప్పు చేశారు? నేను కానీ పెంచడం తప్ప ఇంకే తప్పు చేయలేదు. మీ కన్నవాళ్ళు ఎన్నో కలలు కని మిమ్మల్ని చదువుకోమని పంపిస్తే మీరేం చేశారు? వాళ్ల కళల్ని సర్వనాశనం చేశారు. పూర్తిగా మీ కాళ్ళ మీద మీరు నిలబడలేని ఈ స్థితిలో పెళ్లి చేసుకుని మీ అమ్మా నాన్నలపై ఆధారపడతారా? వాళ్ళని ఇంకా పీల్చి పిప్పి చేస్తారా? ఈ వయసులో మీకు కావాల్సింది ఒకటే, చదువు చదువు చదువు. ఏంటి మేడం, మీరు చెప్పినట్టు చదువుకుంటే ఆ సీతాపతి వీళ్ళని బతకనిస్తాడా? వాడి నుంచి వీళ్ళని కాపాడడం నా బాధ్యత. నేను అవుట్ ఆఫ్ ద వే వచ్చి మీ విషయంలో ఎంత శ్రద్ధ ఎందుకు తీసుకుంటానో తెలుసా? ఒక బ్రిలియంట్ స్టూడెంట్ జీవితం నాశనం కాకూడదని. మీ తల్లిదండ్రుల నమ్మకాన్ని నిలబెట్టేలా మీరు చదవగలరా? అలా మీరు చేస్తే మీ చదువు పూర్తి అయ్యాక మీ పెళ్లి నేను జరిపిస్తాను. చదువుతామని మాటిస్తారా? ఏంటి మేడం, వాళ్ళిద్దరికి పెళ్లి జరిపిస్తారనుకుంటే చదువుకోమంటారేంటి? మేడం చెప్పిన దాంట్లో నిజం ఉందిరా? ఏ సంబంధం లేకుండా నా కోసం మీరు ఇంత చేస్తా అంటున్నారు? చదువుతాం మేడం. ఆ రోజు కలెక్టర్ గారు ఇచ్చిన సలహాయే నా జీవితాన్ని మలుపు తిప్పింది. ఆవిడ అధికారం నా లైఫ్కి, అభిమానం నా ఫ్యూచర్కి సెక్యూరిటీనిచ్చాయి. వన్స్ అగైన్ ఐ గో మై హెడ్ టు ఆ కలెక్టర్. ఇందులో నా గొప్పతనం ఏమీ లేదు, క్రెడిట్ అంతా సీనుదే. నా సలహాన్ని ఆచరణలో పెట్టాడు. ఎడ్యుకేషన్లో అతను సాధించిన మెరిట్ వల్లే ఒక పెద్ద కంపెనీ అతనికి మంచి ఉద్యోగం ఆఫర్ చేసింది. ఇక అతనికి ఏ సెక్యూరిటీ అవసరం లేదు, అతని ఆత్మవిశ్వాసమే అతనికి సెక్యూరిటీ. లక్ష్మీ సంగతి ఏంటి మేడం? లక్ష్మి కూడా సీనులాగే ఏ డీవియేషన్ లేకుండా చదువు పూర్తి చేసింది. వీళ్ళ నిరీక్షణ ఫలించింది, ప్రేమ గెలిచింది. ఇక జరగాల్సింది పెళ్ళే. పెళ్ళెప్పుడు మేడం? వెయిట్ అండ్ సీ. నీకు ఎలా చెప్పించాలో తెలుసు. నేను చెల్లెలు ఉండొచ్చేసరికి నీ కనుగోలు చెప్పానంటే సీనుగాడు వస్తాడని ఇంట్లో అడావిడిగా ఉందన్నా. సీనుగాడు ఊళ్ళోకి వస్తున్నాడంటే వాడితో పాటు లక్ష్మి కూడా ఖచ్చితంగా వస్తుంది. హడావిడంటే పెళ్లి ఏర్పాట్లు అవుతున్నాయి అన్నా. జరగడానికి వీల్లేదు, జరగనివ్వను. నా జీవితాన్ని సర్వనాశనం చేసిన సీనుగాడిని
బతకనివ్వను. ఎప్పుడు సీను సీను అంటావు, సీను ఎలా ఉంటాడే? ఇప్పుడు శ్రీనివాస్ పేరెత్తవో నరికేస్తా, ఎప్పటికైనా నీకు నేనే దిక్కే.